श्री रामचंद्राभ्याय नमः। सभकु नमस्कारं। श्रीमान् पंडिताराध्युल दशरथ रामय्य भागवतार गारिनि नेनु मीकु परिचयं चेयवलसिन अवसरं लेदु। वारु देश प्रसिद्धि पोंदिन अरिकथ ब्रह्म, देशमंतटा वारिकि अभिमानुलु उन्नारु। कानी अभिमान संघालु मात्रं लेवु। वीरु रामायणान्नि औपासनं पट्टिन मेधावि, रामायण महाकाव्यान्नि तम जीवितानिकि आदर्शंगा चेसुकुन्न पुण्यमूर्ति। అందుకే తమకు పుట్టిన బిడ్డలకు రాముడు లక్ష్మణుడు భరతుడు అని పేర్లు పెట్టుకున్నారు। నాలుగో బిడ్డ కూడా పుడితే శత్రుఘ్నుడు అని పేరు పెట్టుకుంటారు। అయ్యా, నేను దేశ సౌభాగ్యం కోసం కుటుంబ నియంత్రణ పాటిస్తున్నాను। ఇప్పుడు భాగవతార గారిని హరికథ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను। మంచి ఇతిహాసం చెప్పి మంచిని బోధించేది రామాయణం, చెడు ఇతిహాసం చెప్పి మంచినే బోధించేది మహాభారతం। ప్రపంచంలోని మానవాళి అంతా ఈ రెండు ఇతిహాసాల్లోని నీతి నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తే అదే భూలోక వైకుంఠం। అయ్యా, శ్రీమద్ రామాయణంలో మనకి ఎదురయ్యే పాత్రలను ముందుగా మీకు పరిచయం చేస్తాను। మొదటివాడు శ్రీరాము, ఏకపత్ని వ్రతుడు, మహావీరుడు, గొప్ప ధైర్యశాలి। సరిగ్గా నా నెత్తి మీద ఎక్కి నన్ను ఏడిపించడమే నీ ప్రోగ్రామ్ ఇవాళ? పోవే తల్లి, పోవా, పోవు కదా। ఎవరితోరా మాట్లాడుతున్నా? ఆ బల్లి తల్లితో। బల్లితోనా? అది ఎక్కడే ఉంటుంది, వచ్చినాక మాట్లాడుకోవచ్చు, వెళ్ళి కూరగాయలు పట్టరా। అమ్మో, నేను పోను, మన వీధి చివర ఒక నల్ల కుక్క ఉంది, అది నన్ను చూసినప్పుడల్లా మురుగుతూ ఉంటుంది, నేను వెళ్ళను। పెళ్లి చేస్తే ఇద్దరు పిల్లలు పుట్టేవాళ్ళు, ఇంత వయసు వచ్చినా ఇంకా భయం ఏమిట్రా? నాకు వయసు వచ్చిందని నీకు తెలుసు, ఆ నల్ల కుక్కకి బల్లికి తెలియలేదే। సర్లే, నంది కబుర్లు కట్టి పెట్టి వెళ్ళి కూరగాయలు పట్టరా। తర్వాత వాడు లక్ష్మణుడు, త్యాగానికి మారుపేరు, తన సుఖ సంతోషాలను పట్టించుకోకుండా అన్నగారి వెంట 14 సంవత్సరాలు అడుగుకు వెళ్లిన నిజమైన తమ్ముడు। లక్ష్మణ, హలో లక్ష్మణ, అమ్మ మార్కెట్ కు పోమంది, నువ్వు నాకు కాస్త తోడుగా రారా। మరేం పర్లేదు నాకు। ఒరే లక్ష్మణ, ఆనాడు రాముడికి తోడుగా లక్ష్మణుడు అడవులకు పోయాడు రా, నువ్వు బజారు కూడా రానంటావేంటి? నేనే గనక ఆ కాలంలో పుట్టినట్లయితే రాముణ్ణి అడుగుకు వెళ్లకుండా ఆపి దశరథుని సమాధాన పరిచి కైకేయి పొగరనిచ్చి భూనిముండని ఫుట్బాల్ తన్నట్టన్నీ అడవులు పంపుండేవాడిని। అంటే నాన్న నోట మట్టి కొట్టేవాడు అనమాట, అప్పుడు ఈ రామాయణం ఉండేది కాదు, హరికథలు ఉండేవి కావు। అదే నువ్వు రావా, నేను ఒక్కనే వెళ్లాల్సిందేనా? అయితే ఇవాళ ఆ నల్ల కుక్క నన్ను తప్పకుండా గరుస్తుంది। ఇక మూడో వాడు భరతుడు, అన్న రాముని పట్ల విపరీతమైన గౌరవం అభిమానం కలిగిన వాడు। అన్నకున్న సౌభాగ్యం తనకు ఉన్నట్లే భావించి, అన్నకు లేని రాజ్యం తనకు వద్దని త్యాగం చేసి శ్రీరాముని పాదుకలకే పట్టాభిషేకం చేసిన మహనీయుడు। ఎరా రాంబాబు, ఒక్క చెప్పులు కావాల్సి వచ్చారా నీకు? సోకి ఎక్కువైపోతుందిరా, ఉండు నీ పని చెప్తాను। ఏమిటో నువ్వు చేస్తున్న పని, అవి నా కొత్త చెప్పులు రా, తగ్గుతున్నావేంటి? ఏమ్మా, నేను ఫస్ట్ ఫారం చదువుతున్న రోజుల్లో నా చెప్పులు తీసుకెళ్లి నువ్వు శివాలయం దగ్గర దర్శించాలా? దానికి బదులు వాటి ఖరీదు 49.95 రూపాయలు రా। అంత ఖర్చు పెట్టి చెప్పులు ఎందుకు కొంటాం? నీ ముఖం ఏ ఆడదే చూడదు, కనీసం చెప్పులు చూసానే వెంటబడుతుందనా? నా మొహానికే రా, అద్దంలో చూసుకోరా, నువ్వే జడుచుకుంటావు। నువ్వు అలాగే చూస్తూ ఉండు, నేను రోజు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, అది చూసి కుళ్ళు కుళ్ళు ఎడద్దు గాని। ఏడ్చవలేరా, పోనీ నీ చెప్పులైనా ఇవ్వరాల, బజార్ దాకా వెళ్ళొస్తాను। వీలేదు రే భర్త, రామాయణంలో భరతుడు రాముడు చెప్పులతో రాజ్యం వెళ్ళాడు రా, ఆ తర్వాత రాముడు చెప్పులు లేకుండానే అడవులన్నీ తిరిగాడు రా, వెళ్ళు। అర్ధాయుష్మాన్ భవ। ఓకే, థ్యాంక్ యూ, వెళ్ళిరా। పంజాబులు అల్లకల్లోను అంతరిక్ష విజేత రాకేష్ శర్మది హైదరాబాద్. ఏంట్రా, గ్రహం చుట్టూ ఉపగ్రహాలు చేరినట్టు మీరు నా చుట్టూ చేరారు? ఈ రోజు 1వ తేదీ కదండి, ఖర్చులకు డబ్బులు ఇవ్వద్దు. ఓహో, మర్చిపోయాను, ఏది గుర్తుండటం లేదే, వయసు వస్తుంది కదా? అవునమ్మా, వయసు వచ్చేస్తుంది, త్వరగా పెళ్లి చేస్తే పోలా? నేను చెప్పేది నాకురా, నేనన్నది నాకు. సరేలే, ఏరా రాంబాబు, ఏమిటన్నా నీ పుస్తకాల వ్యాపారం ఎలా ఉంది నాయన? సెక్స్ పుస్తకాలు మాత్రం పకోడీలా అమ్ముడుపోతున్నాయన్నా, కానీ నువ్వు రాసిన భక్తి పుస్తకాలే అస్సలు కదలట్లేదు. దానికి నేను పద్ధతి ఆలోచించానన్నా. ఏమిటా పద్ధతి? సెక్స్ పుస్తకాలు అట్లన్నీ తీకేసి భక్తి పుస్తకాలకు అందించేసి సరి. ఒరే ఒరే అప్రాచ్యుడ, ఇలాంటి వాళ్ళు ఉండబట్టే దేశం ఇలా తగలడిందిరా. సరే, ఎంత కావాలో చెప్పు. ఏమిటది చెప్పు, కింద పడే కింద పడే,
ఏం చేయమంటావు ఆ భర్తను ఎలా పీకేశాడు చూడు కొత్తవి కొనాలి ఇంతకు ఎంత కావాలి చెప్పాడు చెప్పులకు 49 రూపాయలు 95 పైసలు నా ఖర్చులకు 50 రూపాయలు 5 పైసలు వెరసి ఒక సెంచరీ అంటే 100 రూపాయలు ఇదో థ్యాంక్స్ నాన్న తాలే ఎరా లక్ష్మణ మీ ఆఫీస్ వ్యవహారాలు ఎలా ఉన్నాయి మరో 6 మాసాల్లో మా బాస్ రిటైర్ అవుతాడు అప్పుడు నా ప్రమోషన్ వస్తుంది పైగా ఆయన హార్ట్ పేషెంట్ కూడా ఈ లోపల గుటుక్కుమన్నాడు అనుకోండి ఇంకా త్వరగా వస్తుంది ప్రమోషన్ ఓరి వెధవా ఎవడైనా సస్తే పైకి రావటం కాదురా నువ్వు కష్టపడి పైకి రావాలి ఎంత కావాలో చెప్పు 200 ఇవ్వండి ఏమిట్రా రోజు రోజు పెరిగిపోతుంది పెట్రోల్ ధర పెరిగిపోతుందే అలాగే సిగరెట్ల ధర కూడా బాగా పెరిగిపోతుంది ఇదిగో గోల్డ్ జాగ పీల్చుదా హానికరము ఆవిషారా నేను చెప్పింది మద్యం నడిమద్యం భూమద్యం గోమద్యం ఆపరా నీ యథో కవిత్వం నువ్వు నువ్వు ఏరా భర్త నా లీవ్ అయిపోయింది నాన్న 2 రోజుల్లో డ్యూటీలో జాయిన్ కావాలి టాటానగర్ లో ఎందుకు రా ఉద్యోగం ఆ పాటి పనేదో ఇక్కడ చేయొచ్చుగా ఇక్కడ అయితే అంత జీతం రాదు నాన్న సరే ఇప్పుడు నీకు ఎంత కావాలి ప్రయాణం ఖర్చులతో కలిపి 500 500లే నువ్వు చాలా కాస్ట్లీ కొడుకురా కరెక్ట్ నాన్న ఒరే భరత 2 రోజుల్లో నీ పుట్టినరోజు వస్తుంది కదరా అది అయ్యాక వెళ్ళొచ్చులే సారీ అమ్మా సెలవు లేదు సరే వాడిని వెళ్ళి రాణి గారు ఎవరికెంత సమర్పించుకోవాలి నా సొంత ఖర్చుల కింద పసుపుకు 4 గణాలండి కిరాణా వెచ్చాలు 380 రూపాయలు 50 కిలోల బియ్యం కూరగాయలు మొత్తం ఎంత అయిందో చెప్పవే 1499 రూపాయలు 95 పైసలు పెద్ద సైజు బాటా రేటు ఇదిగో 1500 రూపాయలు 5 పైసలు చిల్లర లేదండి 5 పైసలు హాయిగా నెలాఖరు వరకు నీ ఇష్టం వచ్చినంత ఖర్చు పెట్టుకో అకౌంట్ అడగను 5 పైసలు రామకృష్ణ నీకెంత కావాలి 85 రూపాయలు ఒక ఫుల్ బాటిల్ విస్కీ ఖరీదన్నయ్య ఈ ఒక్కరోజు ఖర్చుకి నువ్వు ఇస్తే చాలు ఎందుకంటే ఒక్కొక్క రోజే బతికిపోతుంటాడు తాగుబోతుంది నిన్నున్నవాడు ఇవాళ లేడు ఇవాళ ఉన్నవాడు రేపు ఉండదు డబ్బులు లెక్క పెడుతూ బతకడం కన్నా రోజులు లెక్క పెట్టుకుంటూ ఖర్చు అయిపోవడమే నాకు సరదా బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది నీ ఫిక్సెడ్ డిపాజిట్ లో 2 లక్షలు ఉన్నాయి కదా దాని తాలూకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్టే లేకుండా ఎలా పోతున్నాడో చూడు వాడికి అసలు జీవితం మీదనే ఇంట్రెస్ట్ లేదు ఏమండి మీరైనా మీ తమ్ముడితో చెప్పా తాగుడు మార్పించకూడదు వాడి పరిస్థితుల్లో నేనుంటే నేను కూడా ఆ పనే చేసి ఉండేవాడిని మరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే మహాగణపతి విఘ్నేశ్వర నిన్న ఇంతవరకు నేనేమీ కోరలేదు కానీ ఇప్పుడు చిన్న కోరిక కోరుకున్నా మా అమ్మాయి ఎవరైనా ప్రేమించాలి వాడు మంచి విధవై ఉండాలి కట్టం గెట్టం అనుకుంటా డబ్బును నాదుడు దొరికేలాను వరం ఇస్తే మా బియ్యంకుడితో మాట్లాడి 101 శుక్రవారాలు ఉండరాలు పోయిస్తాను తండ్రి వరం ఇచ్చితే భక్త నువ్వా తల్లి అదిరిపోయాను నిజంగా నేను ఒకతన్ని ప్రేమించాను వినాయక నువ్వు నిజంగా గొప్పవాడు అయ్యా నీకు పెళ్లి కాలేదు అందుకని అందరు పెళ్లిళ్ళు జరిపిస్తున్నావు అన్నమాట చాలా థ్యాంక్స్ స్వామి నా బాయ్ ఫ్రెండ్ నన్ను తీసుకెళ్ళడానికి ఇక్కడికే వస్తున్నాడు కన్న తండ్రి కట్నం బరువు తగ్గించడానికి ప్రేమలో పడ్డావామ్మా చాలా థ్యాంక్స్ నాకెందుకు నాన్న థ్యాంక్స్ ఆడపుట్టుకు పుట్టిన వాళ్ళంతా ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒక్కటే మన దేశంలోని వరకట్ట రోగానికి నివారణమని మా వెంకటలక్ష్మి చెప్పింది దానికి చెప్పాలి థ్యాంక్స్ అబ్బాయి మంచివాడేనే బంగారం నాన్న ముట్టుకుని చూసావా ఇదిగో చూడమ్మా నువ్వు అతన్ని కట్టుకునే ఉద్దేశం ఉంటే అతి చనువుగానే ప్రవర్తించు తప్పు లేదమ్మా ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నానుగా వెరీ గుడ్ వెరీ గుడ్ గో అహెడ్ గో అహెడ్ అతను వచ్చేటప్పుడు నువ్వు తిరుగు హాయ్ సునీతా హాయ్ ఆహా సిద్ధి వినాయక కట్టకట్టుకుని పోతున్నారు ఇద్దరు కరదాకా వాళ్ళిద్దరిని అలాగే కలిసిపోని తండ్రి ఇదిగో ఇది కట్టించి వాళ్ళతో ఉండరాలు పెట్టించడం ఖాయం కోక చిలక సీతా కోక చిలక రామ రామ అనక రామ రామ అనక పూల
కింత పూసే వేళ నా మాట నేల చుక్కల వేళకు పక్కకు రాక చక్కిలి గింతలు చల్లుకుపోక చూసి నా గుండెల చప్పుడు పుడితే చిటికడ్డు నవ్వులు చూసి నా ఆశలు దోసిలి పడితే కోక చిలక సీత కోక చిలక సీత సీత అనక సీత సీత అనక చూసి ఆకలి కేకలు పెడితే కమ్మని పొంగులు చూసి కంటికి కాకలు పుడితే ఒళ్ళంతా వెచ్చంగా బాటేసుకో రామ రామ అనక చుక్కల వేళ్లకు పక్కకు రాక నువ్వు సంయుక్తను ప్రేమించిన సంగతి నాజుగ్గా నైస్ గా నాన్నతో చెప్పి మీ పెళ్లి జరిపించే పుచ్చి నాది. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ రానా? సారీ, థ్యాంక్స్. అలా పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వు. నా అడుగుజాల్లో దిగటం నేర్చుకోరా, కరెక్ట్ గా కిందకు వస్తావురా. అమ్మా ఏమిట్రా, బియ్యంలో రాళ్ళు ఎరుతున్నావా, రాళ్లలో బియ్యం ఎరుతున్నావా? అదే అదే అబ్బా, ఏమిటి చెమట? ఎన్నాళ్ళు ఇలా కష్టపడతావమ్మా? నీకు చేదోడు వాదోడుగా ఒక ఆడపిల్ల ఉండాలనిపించట్లా? రాంబాబు చెప్పింది రైతే కౌసల్య, తొందరలోనే నీకు చేదోడు వాదోడుగా ఒక పనిపిల్లని చూస్తాను. ట్యూబ్లైట్ ట్యూబ్లైట్ నాన్నా. ఏరా, ఈ ఇంట్లో మీ పెళ్ళప్పుడు వేసిన పందిరే అనుకుంటాను. నా జన్మలో ఎప్పుడు మన ఇంట్లో పెళ్లి పందిరి వేయగా చూసే అదృష్టం మాకు లేదా? ఎరా తమ్ముడు,
అవునవును అదే సంగతి. అవును నీ కోరిక తప్పక నెరవేరుస్తాను. నా షష్ఠి పూర్తికి పచ్చటి పందిరి వేసి బాజా భజంత్రులతో బ్రహ్మాండంగా చంపేస్తున్నాడు బాబు. అంతే కదా కౌసల్య? అంతే అంతే. అది కదా నాన్న, సాధారణంగా పాతికేళ్ల కురాలకి ఏమవుతుంది? ఏమవుతుంది? ఉద్యోగం అవుతుంది. ఇప్పుడు మీకు అయింది కదా నాన్న. రోమియో జూలియట్ ఏం చేసుకున్నారు చెప్పు. విషయం అది దాచారు. లాభం లేదా? అడుగు డైరెక్ట్ గా అడిగేస్తున్నా. ప్రేమంటారే అదేమిటి? రామాయణం భారతాల మీద నాకు విపరీతమైన మమకారం ఉంది చూడు, దాన్నే ప్రేమ అని కూడా అంటారు. చిన్నవాళ్ళ మనసును అర్థం చేసుకోలేని కనతలు ఏమని తిట్టాలో తెలియట్లేదే. తిడితే చెప్పు తీసుకు తంతారు రాస్క. నాన్న నాకు పెళ్లి చేయని సూటికి అడగచ్చు కదా. అది అది మరీ అంత సిగ్గు లేకుండా. దీనికి దొంగ తిరుగుడు ఎందుకురా నాన్న? మరి అది మరి ఏమిట్రా మరి? ఏమండి రాంబాబుకు పిల్లని చూడండి, పెళ్లి చేసేద్దాం. సరే సక్సెస్. ఏమిటి ఏమిటి ఏమిట్రా సక్సెస్? నా పెళ్లి గురించి మనం మాట్లాడడానికి వచ్చాం. పెద్దవాడిని ముందు నా పెళ్లి కానివరా, మేమంతా కలిసి నీ పెళ్లి జరిపిస్తాం కదా, తెచ్చిపోకురా నాయన. సుమారు 5000 హరికథలు చెప్పి దేశమంతటా పేరు పొందిన విద్వాన్ దశరథ రామయ్య భాగవతారు గారి సంబంధం దొరకడం నిజంగా మా అదృష్టం. ఏబీసీడీల్లో సగవత్సరాలు డిగ్రీలుగా పొందిన విద్యావంతులు, 5000 పైచులకు కేసుల్లో తీర్పులు చెప్పిన జస్టిస్ శివసుబ్రహ్మణ్యం గారి సంబంధం దొరకటం మా అదృష్టం కాదంటారా? మరి వర్జపు ఖడీ రాబోతుంది అమ్మాయిని కాస్త బాణం తీసుకురామా. మీరేనమ్మా, నీ కాబోయే మామగారు అత్తగారు. నమస్కారం. వెళ్ళవే. దీర్ఘ సుమంగళి భావ. నూరేళ్ళు చల్లగా. నాకు అక్కర్లేదు, పర్వాలేదు. నీకెవరు పెట్టబోయారా? అబ్బాయికి నువ్వు నచ్చగానే సరిపోలేదమ్మా, నీకు కూడా అబ్బాయి నచ్చాలిగా, సరిగా చూసుకో. మౌనం అర్ధాంగీకారం అమ్మా. నీకు సంపూర్ణ అంగీకారమే కదా. నాకు సంపూర్ణ అంగీకారమేనన్నా. నేను రావండి దశరథ రాజ్య సరసా. చూడమ్మా సంయుక్త, భానం లోపలికి తీసుకెళ్ళి. ఏమండి మిగతా లాంఛనాల విషయం మాట్లాడుకుంటే? అలాగేనమ్మా, మాట్లాడుకుందాం. పెళ్లి కొడుకును సరిగ్గా చూశావుటే? తలెత్తి చూడాలంటే భయం వేసింది. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడా అని చూడాలని ఓ పక్కన తహతహ. కదు మరి పాపం, మెల్లగా ఓరకంటం చూశానా, అదిరిపోయాను. ఏ పెళ్లి కొడుకు పక్కన కూర్చున్న అబ్బాయి నన్ను చూసి కన్ను కొట్టాడే. ఎందుకేనవుతావు? అయ్యయ్యో నువ్వు చాలా పొరపాటు పడ్డావే. ఆయన చాలా మంచి ఆయన తెలుసా? కాదే, వాడు కన్ను కొట్టాడో నా కళ్ళారా చూశాను. రౌడీ రాస్కల్. ఏ అతన్ని తిట్టద్దు. ఏ అతను నా కేసు కన్ను కొట్టాడే. నీ కేసా? ఓ అయితే అది నీ కేసా? చాలా సంతోషం బావగారు, మీ ఇష్ట ప్రకారమే ముహూర్తం నిర్ణయించి కబురు చేయండి. అలాగే మరి సెలవా. వస్తామండి. పిలుస్తానండి. మీ అమ్మాయి గారితో నేను వస్తానని చెప్పండి. మంచిది బాబు. మీ అమ్మాయి గారి ఫ్రెండ్తో నేను వెళ్ళొస్తానని చెప్పండి. ఎవరికండి ఉత్తరం? భర్తుడికే. వెళ్ళికి రమ్మని రాస్తున్నాను. 2 రోజులు ముందుగా రమ్మని రాయండి. సరే. హలో, హా క్యా బాత్ హై? అచ్చా క్యా హోనా భాయ్? అచ్చా అచ్చా ఠీక్ హై, కౌన్ సా హోటల్ మే? అచ్చా మే ఆరామ్ హూ, ఓకే థ్యాంక్ యూ. ఏమైందిరా? ఈ ట్రైన్ లో కూడా భరత్ రాలేదు నాన్నగారు. మిస్టర్ భరత్, ఇది 10 లక్షల రూపాయల కాంట్రాక్ట్, మీరు వెంటనే బయలుదేరి సిమ్లా వెళ్ళండి. ఈ కాంట్రాక్ట్ ఎలాగైనా మనకు వచ్చి తీరాలి. వచ్చి తీరుతుంది సార్. గుడ్, దట్ ఈస్ భరత్.
మీరు క్యాషియర్ దగ్గరికి వెళ్లి మీకు ఎంత డబ్బు కావాలో అడిగి తీసుకుని శుభంగా వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మిస్టర్ భరత్ కావాలి, కొంచెం అర్జెంట్ గా పిలుస్తారు. మీరెవరు? నేను వాడి తండ్రినండి. ఓ, మీ టెలిగ్రామ్ కూడా ఆఫీసులో ఈ రోజే అందిందండి. భరత్ అర్జెంట్ పని మీద సిమ్లా వెళ్ళాడు. సిమ్లా వెళ్ళాడా? ఎప్పుడు వస్తాడు? చెప్పలేమండి. నమస్కారం. నమస్కారం. ఈడు బాబు గారు ఇంకా ఇక్కడే నిలబడ్డారు, ముహూర్తానికి వేడైంది. మా మూడు అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నాం, ఆయన పడికి రాలేదు. దానికి ఎందుకండి అంత కంగారు? పెళ్లి విశేషాలన్నీ సినిమా తీసినట్టు ఫోటోలు తీయమని మా ఫోటోగ్రాఫర్ చెప్పారు. వచ్చాక చూసుకుంటాను. దీన్ని మీరండి. రామచంద్ర ప్రభు, కౌసల్య, అందరూ లేవకముందే భానును స్నానం చేసి సిద్ధం కమ్మను. నాకు తెలీదా ఏమిటి? నీకు స్నానానికి వేడినీళ్ళు సిద్ధం చేసి ఉంచాను. కౌసల్య, చూసావా? నాకు నచ్చిన కోడలు వచ్చిందండి. ఏమండి, సుప్రభాతం పడమంటారా? ఏమిటారా చూస్తున్నారు? ఇప్పటికన్నా రాత్రి బాగున్నావా, రాత్రి కంటే ఇప్పుడు బాగున్నావా అని చూస్తున్నాను. చాలండి, కాఫీ తీసుకోండి. కాఫీ ఎలా ఉంచవాయి? వదలండి, బయట మావయ్య అత్తయ్య చూస్తున్నారు. మొదటి రాత్రి గడిచాక మర్నాడు ఉదయం పెళ్ళాన్ని చేయించుకు లాగిన వాడు మూడు కాదు మా గారే కాదని మా బాబాయ్ నాకు చెప్పాడు. అయ్యో, స్నానం చేశానండి, పైగా ఈ రోజు శుక్రవారం. సర్లేవాయ్, మళ్ళీ చదువు గాని నువ్వు నీళ్ళారేదాకా నీకు ఇదే వరుస. రామ రామా, మూడు పేరు పలకూడదు. ఇది ఎవరు పెట్టారు ఇక్కడ? నేనే. మీరు పొద్దునే కాఫీకి బదులు ఇదే పుచ్చుకుంటారని విన్నాను. ఈ ఇంట్లో ఎవరికి ఏది ఇష్టమో తెలుసుకుని మసులుకోమన్నారు మా నాన్న. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ కష్టం కలిగించే మాటలు వినడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఇతరులకి కష్టం కలిగించే పనులు చేయడం అంటే ఇష్టం అనుకుంటాను? మా అన్నయ్య నన్ను ఎప్పుడు ఇలా అడగలేదు. అందుకని నేను కూడా అడగకూడదని రోలు ఎక్కడా లేదే. సోడా కలిపేసింది. లక్ష్మణ వదినా. అరే, ఏమిటిది? లేలే వదినా, నీ మొగుడు పెద్ద మోసగాడు. నాకు పెళ్లి చేసి పెట్టరా బాబు అంటే వాడి పెళ్లి వాడు కానిచ్చేసుకున్నాడు. వదినా వదినా, ఎలాగైనా నాకు నీ ఫ్రెండ్ సంయుక్తికి నువ్వే పెళ్లి జరిపించాలి వదినా. అదా నీ గొడవ? తప్పకుండా జరిపిస్తాను, గాని ముందే ప్రసాదం తీసుకో. వరలక్ష్మికి నైవేద్యం పెట్టిన సేమియా పాయసం. అబ్బా వదినా, తినేవాడు ఒక్కడే ఒక్కడు, నీ చిన్న మరిది భరతుడు. నాకు కొంచెం కాఫీ పెట్టరా వదినా. అవును, భరతుడు మా పెళ్లికి రాలేదే. అదే అంతు పట్టట్లేదు వదినా, వాడు పెద్ద కుళ్ళిపోతు, వాడికంటే ముందు అన్నయ్య పెళ్లి అయిపోతుందని ఉడుక్కున్నాడేమో. నాన్న రంకాలు చేస్తే ఏదో ఊరెళ్ళాడని చెప్పారట. అందర్నీ చూశాను, అతను ఒక్కడిని చూడలేదు. నీకు కాఫీ కావాలన్నావుగా, కూర్చో తీసుకొస్తాను. వదినా వదినా, నాకు సంయుక్తికి గుర్తుంచుకో. ఫుల్ బాటల్ ఎటు లేదు నా కొట్టు బ్రదర్. మనల్లేనా? మనల్లే.
సారీ వదినా, లేట్ అయింది. నమస్కారం. నేను వదిని కాదు, కోడల్ని. మరి మా వదినా? ఆమెను విశ్రాంతి తీసుకునేవ్వండి. పాప ఎంతకాలమని బరువులన్నీ మోస్తుంది. మీకేం కావాలన్నా నన్ను అడగండి, రెండు భూజన వడ్డిస్తాను. నాకు వడ్డించుకోవడం భోజనం తెలుసు, నువ్వెళ్ళి పడుకో, నిమ్మూరు కోపడతారు. సారీ సార్. ఎవరో మీరు మొదట్లో ఒకటి రెండు రోజులు అలాగే విసుక్కుంటారు, తర్వాత సర్దుకుపోతారు. అత్తయ్య మీకోసం కాచు కూర్చున్నప్పుడు మావయ్య ఆవిడ కోసం కాచుకోలేదా? అలాగే ఇప్పుడును. రండి రండి, వచ్చి ఫోన్ చేయండి. కోళ్ళు, నేనెవరిని కాచు కూర్చోమని చెప్పలేదు. మీరు చెప్పకపోయినా నా మనసు అప్పలేదే. ఎవరేమైపోతే మనకి, మనకు కావాల్సింది బోట్లేగా. ఐఎమ్ సారీ, నాకిప్పుడు కావాల్సింది నిద్ర. మీరొచ్చి ఫోన్ చేస్తే నేను వెళ్ళి పడుకోవాలి. రండి రండి. నాకు భోజనం వద్దు, గాడిది గుడ్డు వద్దు. నన్ను నన్ను అవమానిస్తున్నా. నేను ఎవరనుకుంటుంది? ఐఎమ్ ది చిన్నమామ. ఐఎమ్ చిన్నమామ, ది గ్రేట్ చిన్నమామ. నీ స్టేటస్ ఏంట్రా? నీ పొజిషన్ ఏంటి? నిన్న కాకమ్మ వచ్చిన పిల్ల నిన్ను అవమానిస్తుందా? రే, ఒక ఫుల్ బాటిల్ విస్కీ 24 గుక్కల్లోనూ ఖాళీ చేస్తున్నా. నా దీన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. నన్ను నన్ను అవమానిస్తాం? అన్నం చూస్తే నాకు ఆకలిస్తాను. నువ్వు కూడా భోజనలేదా? ఈ ఇంట్లో అందరి భోజనాలు అయిన తర్వాతే నా భోజనం. భోజనం కూడా నా కోసం వెయిట్ చేస్తుంది. కానీ భోజనం చేయకుండా వెయిట్ చేయదు. యూఆర్ ఎ గుడ్ గర్ల్. నేను చిన్నమామను కదా నన్ను గౌరవిస్తున్నావు. చీర్స్. ఇక్కడ పడుకున్నావేంటి? ఇంకెళ్ళబా. మా చిన్నమావ గారు తాగిన మైకుల్లో ఒళ్ళు తెలియకుండా ఇక్కడే పడిపోతుంటే నేనెలా వెళ్లి నా రూమ్ లో సుఖంగా పడుకుంటాను? ఫాత్మను ఒకటి ఇచ్చారంటే బ్యా బెంగలో పడుకుంటా. నాతో గొడవ పెట్టుకుంటావే? నేను తాగడానికి ఒక కారణం ఉంది. తాగుబోతులందరికీ ఉంటుందిలేండి, ఒక చుప్ప నాతి కారణం. కోడల పిల్లవు కదా అని ఊరుకుంటున్నాను. తాగిన కళ్ళకి కోడలు కూతురు అనే తేడాలు తెలుస్తాయా? పను, నా కూతురు నా కళ్ళలో మెదలాడుతుందమ్మా, అందుకే ఈ తాగుడు. నాకు సంసారం ఉండేది, అందమైన భార్య ఉండేది, చందమలో లాంటి ఓ బిడ్డ ఉండేది. ఆమె ఆకాశంలో ఉండాలని కళ్ళు కనివ్వండమ్మా. అది నిజంగానే ఆకాశంలో ఉందమ్మా. స్కూల్ చదువులు పూర్తి చేసుకుని వేసవి సెలవులకి ఇంటికి వస్తుందని తెలిసి అమ్మాయిని చూడాలని ఆతృతగా పరిగెత్తుకొచ్చాను. నన్ను చూసి నాన్న అంటూ పరిగెత్తుకొచ్చింది. ఇంతవరకు ఈ చేతుల్లో చేరలేదమ్మా. ఎదురుగుండా వస్తున్న లారీని తను చూసుకోలేదు, నేను చూసుకోలేదు. నా భార్య రక్షిద్దామని ఎదురు వెళ్ళింది, లారీ చక్రాల కింద ఉండిపోయింది. నాన్న అని పిలవలేని ఓ నెత్తటి ముద్ద ఈ చేతుల్లో మిగిలిందమ్మా. తాగకుండా ఉన్నప్పుడల్లా బిడ్డ, నాన్న అని పిలవలేని నా బిడ్డ కనిపిస్తూ ఉంటుంది. నా బిడ్డను మర్చిపోవాలంటే తాగాలమ్మా, తాగాలి. మీ పాప బ్రతికే ఉంటే ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది మావయ్య? నన్నే మీ పాప అనుకోండి. ఇదిగో మీ కూతుర్ని చెప్తున్నాను, ఇక మీదట నన్ను మర్చిపోవాలని తాగకూడదు. నాలాంటి తాగుబోతులు ఇలాంటి నిర్ణయాలు పొగటపూడి తీసుకోవడం మంచిదమ్మా. సరే, అంతవరకు నేను ఇక్కడే పడుకుంటాను, మీరు వెళ్ళండి. గుడ్ నైట్. అమ్మా భాను, నా మాట వినమ్మా. పాప చుట్టేయమ్మా, నీ రూమ్కి వెళ్ళి తల్లి. అరే పొద్దున్నే కాఫీ కప్పుతో వచ్చి నన్ను నిద్ర లేపమ్మా. సరేనా, గుడ్ నైట్. ఇప్పుడు నిజంగా గుడ్ నైట్. ఒరే
రామకృష్ణ, నీకు చెట్టంత కూతురు దొరికిందిరా, ఎక్కడ పడుకుంటేనేరా, ఇగో నేలతో ఒళ్ళో పడుకో. బాబాయ్ ఏంట్రా పొద్దునే దూడు మొదలెట్టావు? హనీ మూన్ కి వెళ్ళాలి. తప్పకుండా వెళ్ళరా. ఎవరితో? నాన్నతో. హనీ మూనా? చిచి, నాన్న దగ్గర చెప్పడానికి భయం వేస్తుంది, పాపం భావన ఏదో సరదా పడుతుంది. నువ్వు కాస్త నాన్న దగ్గర పర్మిషన్ తీసుకుంటే. తర్జగా వెళ్ళి నువ్వే అడగచ్చు కదరా. అడగచ్చు, కానీ నాన్న మమ్మల్ని ఇద్దరిని మంగళగిరి తిరునాళ్ళకి వెళ్ళి రంగులాటమి తిరిగిరమ్మంటాడు. కానీ మాకు కావాల్సింది బెంగళూరు, మైసూరు, ఊటీ ఎక్సెట్రా ఎక్సెట్రా. మైసూరు, ఊటీ ఎక్సెట్రా ఎక్సెట్రా. నేను మీ నాన్నతో మాట్లాడతాను, కానీ నీ పిల్లల్ని పిలు. పెళ్ళాం. ఏయ్ టెక్కటెక్గా ఉందా, మర్యాదరా. పెళ్ళాం గారు, ఇది కోర్టు పిలుపురా. ఓ బాను బుజ్జి, బుజ్జి బాను. ఏమిట్రా కుక్క పిల్లని పిలిచినట్టుగా. అమ్మాయి భాను, మా భాను. ఏమిటి మావయ్య? నువ్వు చాలా తెలివైందని మామ్మా. హనీమూన్కి వెళ్ళాలి, రాంబాబు చేత రాయబారం పంపిస్తావా? నేనేం పంపలేదు మావయ్య, ఆయనే. రే నీ భర్తరాజు ఆపరా. అయితే ఎవరిదైతే ఏం బాబాయ్, మీ ఇద్దరు హనీమూన్కి వెళ్ళాలి. ఆ విషయం నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిరా. వెరీ గుడ్. అమ్మాయి భాను, నేను మీ మామగారికి వినిపించేలాగా, అమ్మా భాను నిన్న కళ్యాణ మంటపంలో నీ చేతికి ఒక కవర్ ఇచ్చాను, ఆ కవర్ ఎక్కడ పెట్టావమ్మా అని అడుగుతాను. నువ్వు వెంటనే అయ్యయ్యో మావయ్య, ఆ హడావిడిలో నేను ఆ కవర్ని మా స్నేహితురాలకి ఇచ్చాను, మా స్నేహితురాలు దాన్ని తీసుకుని బెంగళూరుకి. బెంగళూరే, బెంగళూరు వెళ్ళిపోయింది అని చెప్పాలి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. బెంగళూరేనా మరి మైసూరు, ఊటీ? నీ తైతక్కి రాపడా, నేను చెప్తా. మేగా థ్యాంక్స్. నువ్వు మేడానికి వెళ్ళమ్మా. ఒరే నువ్వు అక్కడ దాగురా. ఒరే రామకృష్ణ. ఏంటన్నాయా? నా కళ్ళజోడు కనిపించిందట్రా. ఆ కనిపించిందన్నయ్యా. ఎక్కడ? కళ్ళకే ఉందన్నయ్యా. వయసు వచ్చిందిరా. అమ్మా భాను, భాను. వస్తున్నా మావయ్య. ఏమిటి మావయ్య? మొన్న కళ్యాణ మంటపంలో భద్రంగా ఉంచమని నీ చేతికి కవర్ ఇచ్చాను కదమ్మా, కాకి కవర్. అది వెంటనే తీసుకురామ్మా. ఏ కవర్ మావయ్య? అదేమిటి మర్చిపోయావా? బాబా ఇచ్చారు కదా పెద్ద కవరు, పసుపు రంగు కవరు. అబ్బా చూడు ఎలా బాధపడిపోతున్నాడు, రెడ్డి మర్చిపోవటమే. నేను కాకి కవర్ని కాకిలా గోల పెడుతున్నానా? వాడు అన్నయ్య పక్కన ఉన్నాడు, పసుపు రంగు కవర్ అంటున్నాడు. నీకు హనీమూన్ మైసూర్లో జరిగే యోగ్యత లేదమ్మా, కొల్లేరే గతి. సరే కాకి కవర్ రా, కాకి. ఓహో లోపల కాకి రంగు, బయట పసుపు రంగు కదా బాబాయ్. ఇప్పుడు గుర్తొచ్చిందా భాను, ఆ కవరు మీ ఫ్రెండ్ నళిని చేతికి ఇచ్చావు కదా. నళిన, ఆ అమ్మాయిని ఈ రోజు పొద్దున్నే కనకమహాలక్ష్మి గుళ్ళో చూశాను. ఆ అమ్మాయిలు పక్కనే కదా, నువ్వు పోయి తీసురమ్మా. అది అది బాబాయ్, మూడి ఎక్కడ వేయాలో తెలియటం లేదు. నేను వేస్తానుండ్రా. అన్నయ్య నువ్వు నళిని ఇవాళ పొద్దున్నే చూసావు కదా. అవును. ఆ నళిని, ఆ కవర్ని ఇవాళ మధ్యాహ్నం సుందర్ చేతికి ఇచ్చిందట. సుందర్రా? సుందరి, సుందర్ నాన్నా. ఏ నాన్న, ఈ సుందర్ నువ్వు కూడా ఏదైనా గుళ్ళో చూసావా? చూడలేదులే, చెప్పు. అమ్మయ్యా బట్టి నువ్వు చూడని, ఆ సుందర కవర్ తీసుకుని బెంగళూరు వెళ్ళి ఉంటుంది. మేము కూడా బెంగళూరు పెడతాం. అక్కడి నుంచి మైసూరు వెళ్ళి ఉంటుంది, మేము కూడా మైసూరు పెడతాం. అక్కడి నుంచి ఊటీ వెళ్ళి ఉంటుంది, మేము కూడా ఊటీ వెళ్తాం. అలా అలా కవర్ దొరికేదాకా తిరిగి తిరిగి చివరికి ఇల్లు చేరుకుంటాం. ఇంకా చూస్తున్నా పెడతామంటే వెళ్ళి పెట్టినది. రాంబాబు ఈ పాటి పనికి మీరిద్దరు ఎందుకురా బెంగళూరు వెళ్ళటం? హరికథ చెప్పడానికి రేపు ఎలాగో వెళ్తున్నాను, ఆ కవర్ ఇక్కడ నేనే పట్టుకొస్తాను. అదే మూను మీకా మాకా సరిగ్గా అర్థం చేసుకోరా, ఇంత వయసు వచ్చినా కూడా. ఏమిట్రా నాకు అర్థం కాంది. నాన్న నిన్న హనీమూన్కి వెళ్తున్నానని నిబ్బరంగా వచ్చి చెప్పొచ్చుగా, అది మానేసి నళిని సుందరి లోపల కాకి బయట పసుపు ఏమిట్రా ఇదంతా? అరే రాంబాబు నేను నీ బాబుందిరా. అదే నాకేం ఇంట్రెస్ట్ లేదు నాన్న, బాబాయే నేను. నువ్వే ఊరికే ఇంట్లో కూర్చొని గోలు కలుగుకుంటూ కూర్చోపోతే హాయిగా పెళ్ళాన్ని తీసుకుని హనీమూన్ పోదాడుతా అన్నాడు. సరే సరే, ఈ రోజు ఎక్స్ప్రెస్ కు బయలుదేరి బెంగళూరు వెళ్ళండి. మరి మైసూరు ఊటీ మన తర్వాత తీసుకుంటుందో లేదో. సరే బయలుదేరిన తర్వాత తాగుతారేంటి, పోయి తీరండి. మీ హడావిడి చూస్తుంటే హనీమూన్ ఏదో ట్యాక్సీలోనే కానిచ్చేసేటట్టున్నాడు. అమ్మా Thank you.
పెట్టు మల్లె పూల పెట్టు తెల్ల చీర కట్టు మల్లె పూల పెట్టు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కుదరలేదు. మీరెంత నిరుత్సాహపడుతున్నారో నాకు తెలుసు. కావాలంటే సెలవు పెట్టి ఊరు వెళ్ళండి, సరదాగా మీ ఫ్యామిలీతో 4 రోజులు గడిపిరండి. థ్యాంక్ యూ సార్. హలో భర్త. హలో లక్ష్మణ. హౌ ఆర్ యూ? ఫైన్. పెళ్లికి రాలేదారా? అదంతా తల చెప్తాను గానీ ఈ దగ్గర చిల్లర ఉందా? టాక్సీ ఏదో పంపించాల్సింది. నేను పంపిస్తాను లోపలికి. లగేజ్ ఉందరా? నేను చూసుకుంటా. వెళ్ళు. థ్యాంక్స్ రా. అమ్మా అమ్మా, ఏమిట్రా భర్త ఇలా చేసావు? పెళ్లికి రాలేదు, ఉత్తరం ముక్కన్న రాయలేదు. అదో పెద్ద కదమ్మా, తావ చెప్తాను గానీ. అన్నయ్యడి అన్నయ్యా, వాళ్ళు హనీమూన్కి వెళ్ళారా? ఎవరిని అడిగి వెళ్ళారు? నేను అన్నయ్యనే వదిన చూద్దామని ఎంతో ఆశగా ఆఫీస్ సెలవు పెట్టి ఇక్కడికి వచ్చాను. ఈలోగానే తుర్రు మనాలా? ఆ
ఎలా నిలబడిపోయావు? నీ వదిన అందంగా ఉందా? అమ్మా ఇదా నాకు వదిన. ఏమిట్రా వాగుడు? నేను అమ్మెవరు బాబెవరు? కులమేమిటి గోత్రం ఏమిటి? ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? అమ్మా మరా ఏరా పెళ్లికి రాలేదు? ఆఫీస్ పని మీద సిమ్లా వెళ్ళానన్న. ఏ ఆఫీస్ పని రా, పెళ్లి కూడా రాకుండా? ఆ పెళ్లి ఫోటో చూసావా? దానిలో ఒకే ఒక లోటు, అది నువ్వు లేకపోవటం. కౌసల్య పురాణ కాలక్షేపానికి టైం అయింది, నేను వస్తాను. ఏమిట్రా మద్రాసులో ఆగిపోయావు? ఏం లేదు కానీ ఈవిడ మీకు ఎక్కడ దొరికిందమ్మా? దొరకడం ఏమిట్రా, జడ్జి శివసుబ్రహ్మణ్యం గారి కూతురు. కరెక్ట్, జడ్జి కూతురు. అది రే భర్త, నీ లగేజీ ట్యాక్సీ నుంచి తీసుకున్నప్పుడు ఈ బ్రీఫ్ కేస్ కింద పడింది, ఎవరికి రా ఇది? అది అన్నయ్యకి ప్రెజెంటేషన్ ఇవ్వాలని తెచ్చాను రా. ఒరే ఒరే, ఇది కింద పడిందని అన్నయ్య చెప్పుకు, అప్సైకిల్ అనుకుని ఫీల్ అవుతాడు, అసలే సెంటిమెంటల్ ఫెలో. లక్ష్మణ ఇలారా. ఏంట్రా? ఏమిట్రా, ఏమిటో చెప్పు. అబ్బా ఏమిటో చెప్పరా. లక్ష్మణ అన్నయ్య పెళ్లి చేస్తున్న దాని గురించి వివరాలు బాగా తెలుసుకునే చేస్తారా ఈ పెళ్లి? ఎందుకు అలా అడుగుతున్నావు? ఎలా చెప్పాలన్నా తెలియటం లేదు. అది పచ్చి వ్యభిచారరా? వ్యభిచారి. ఏమిటండి బావుడు? ఐఎమ్ సారీ, కానీ నేను చెప్పిన అక్షరం నిజం. మొన్నటిసారి లీవ్లో వచ్చి నేను తిరిగి వెళ్తున్నప్పుడు ట్రైన్లో నా పాత ఫ్రెండ్స్ కలిసి నాకిష్టం లేకుండా బలవంతంగా మద్రాసులో దింపేశారు. ఆ రోజు నా పుట్టినరోజు. నేను వినలేను. అమ్మా నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించానని చెప్పు అమ్మా. అమ్మా అమ్మా, ఇంట్లో అందరూ ఏమైపోయారు? నువ్వు ఎప్పుడు వచ్చావరా? భాను నేను చెప్పానే, నా చిట్టు తమ్ముడు భరత్ అన్ని విషయాల్లో నాకంటే ముందే ఉంటాడు. హలో. పెళ్లి బ్రహ్మాండంగా జరిగిందిరా, పెళ్లి పందిరి బ్రహ్మాండం, పెళ్లి మేళం బ్రహ్మాండం, పెళ్లి విందు బ్రహ్మాండం, పెళ్లి కూతురు బ్రహ్మాండ భాండం. నువ్వు నా రూమ్కి వచ్చావంటే హనీమూన్ వివరాలు డీటెయిల్ గా చెప్తాను. కమాన్ అమ్మా. ఇదేనమ్మా? ఇదిగో భరత్, నీకు ఇష్టమైన సేమియా పాయసం. నోరు తీపి చేసి మాట కలపడం కోసమే ఇందాక నేను మాట్లాడకుండా వెళ్ళిపోయాను. నువ్వు మా పెళ్లికి కూడా రాలేదుగా, ఇప్పుడైనా స్వీట్ తీసుకో. అమ్మా నాకు సేమియా పచ్చడి ఇష్టం, దీనికెలా తెలుసమ్మా? ఇది అదేనమ్మా. అందరూ వచ్చినట్టేనా? ఎందుకు రారో, ఇవాళ ఒకటో తేదీ కదా. భాను ఎక్కడా? అమ్మా భాను వస్తున్నారు మావయ్య. నాకు తెలియగలుగుతాను, ఇన్ని కొత్త మోడల్స్ వచ్చినాయి కదా, ఇంకా ఈ పాత పెట్టిన వదలవేంటి? జీవితంలో కొన్ని కొన్ని అంటే ఎప్పుడు మార్చుకోకూడదట. కొత్త కొత్త అమ్మాయిలు వస్తున్నారని పాత పిల్లాన్ని మార్చుకుంటావట్రా? అమ్మా భాను, ఈ రోజు నుంచి ఇంటి బాధ్యతలన్నీ నీవి, ఇవిగో తాళాలు. నాకెందుకు మావయ్య అంత భారం? నువ్వు ఈ భారం తీసుకోకపోతే వీళ్ళంతా నా నెత్తికి స్తనం రాస్తారు. తీసుకో. ఒరే రాంబాబు, ఇక మీదట నీకెంత కావాలో అమ్మాయిని అడిగి తీసుకో. చిచ్చా, ఎప్పుడు చేసే బతికైపోయింది, పెళ్లికి ముందు బాబు, పెళ్ళయ్యాక భార్య. సరే నీకెంత కావాలో అడగండి. 300 కావాలి. 20 మామూలుగా 50 అడిగేవాడివి, ఇప్పుడు ఏకంగా 300 పైకిపోయావే, వదలకు బాను, పట్టుకో. నానా నువ్వు పదవులోంచి దిగిపోయావు, ఇక మాట్లాడే హక్కు లేదు. సరే నేను అడుగుతున్నాను, నీకు 300 రూపాయలు ఎందుకు? అది అలా అడిగమ్మ. 300 ఎందుకు అని అడుగుతున్నావా? సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే మల్లెపూలు తెచ్చారా, కల్లో పెట్టండి అని అడుగు, మొహం వదలు కొడతాం. అమ్మా వాడు అడిగింది తెచ్చిపడే. కౌసల్య నీ లిస్ట్ ఏమైనా తీసుకొచ్చావా? అమ్మాయిని అడుగు. నేనేమడిగినా ఇస్తుందా? అలా అడుగుతారే వతయ్య, నీకేం కావాలో తీసుకోండి. అయితే ఆ తాళాలు.
ముచ్చటగా అమ్మాయి ముగ్గేస్తుంటే నువ్వేంటి రా పాచిమొహంతో? అబ్బే ఏం లేదు నాన్న, ముగ్గు సరిగ్గా వేస్తుందో లేదో చూస్తున్నానంతే. మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. తులసి కోటకి పూజ చేయటం, వాకిట్లో ముగ్గు వేయటం అనేది ఇంటి ఇల్లాలి హక్కు. కోటలు మాత్రం ఈ ఇంటి ఇల్లాలి కదా. అది అవునో కాదో నాకు తెలియదు, నేను మాత్రం ముమ్మాటికి అవును. ఏమే 25 సంవత్సరాలుగా ఇంట్లో మడిగట్టుకుని వంట చేస్తుంది నేనే? ఇక మీద నువ్వు ఎప్పుడు ఈ వంటగది వైపు రావద్దమ్మా. నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదండి, ఇంకా లేదు. నిన్ను కట్టుకున్న నాటి నుంచి నేటి వరకు మన ఇంట్లో ఒక చిన్న స్పూన్ వంగిపోయిన నాతో చెప్పే నువ్వు ఇప్పుడు ఏం జరిగిందో నాతో చెప్పకుండానే ఇలా ప్రవర్తిస్తున్నావి. నా మనసు కృంగిపోయిందండి. మీరు కట్టిన తాళి పచ్చగా 10 కాలాల పాటు ఉండాలని నా కోరిక. అందుకే నోరు విప్పి మీ దగ్గర ఏం చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించండి. ఇప్పుడు ఏడుస్తున్నావేటి? ఈరోజు కూడా అమ్మాయి ఉన్నదా? అమ్మ ఎక్కడా? బయటికి వెళ్ళారండి. సరే భోజనం వడ్డించు. వంట చేయలేదు. ఎందుకు చేయలేదు? అత్తయ్య నన్ను వంటగది వైపే వెళ్ళొద్దన్నారు. ఈ ఆడవాళ్ళతో వచ్చిన గొడవ ఏది? అదంతేరా కొడుక, సృష్టి ప్రారంభం నుంచి ఈ అత్తాకోడల సరసాలు సాగుతూనే ఉన్నాయి. ఒక మనవడు మనవరాలో పుడితే హాంఫట్, అయితే మరో 6 మాసాల్లో భాను హాంఫట్. అంటే అర్థం కాలేదా భాను? ఓహో, పిల్లలు మాకు పాఠాలు నేర్పుతున్నారండి. ఏమ్మా భాను, మరి చెప్పలేదే? ఇంట్లో ఈ సమస్యలున్నా ఎక్కడ ఎప్పుడు ఏం జరగాలో అన్నీ జరిగిపోతున్నాయన్నమాట. వెరీ గుడ్. మరి లక్షణ, ఇవాళ వంటపై మనం కాలేదండ్రా. రే రాంబాబు, నువ్వు కూడా రారా. అబ్బాను, పరిశీలిస్తుంది, ఆరోగ్యం జాగ్రత్త. ఒరే ఒరే, మీ ఆవిడ్ని అడవిలో వదిలేయట్లేదు, పద పద. అబ్బాను మెట్లవి. రే లక్ష్మణ, వెళ్ళి గింతో నీళ్ళు తీసుకురారా. నీళ్ళు? నీళ్ళెందుకు బాబాయ్? అన్నం ఉడకడానికి రా. గిన్నెలో కాసిన బియ్యం పోసి బాగా వేదిక తర్వాత నీళ్లు పోస్తే సరి, అన్నం ఉడికిపోతుంది. ఉడుకుతుంది కానీ అప్పుడు అది అన్నం కాదు, మరమరాల ముద్ద. వెలిగించు. ఏది? నువ్వు మరీ అలపోటురా, ఏది వెలుగుతుందో వెలిగించు. స్టవ్. బాబాయ్ వాటర్ రెడీ. ఏరా, నేను స్నానం చేయడానికి తీసుకొచ్చావా? గిన్నె నిండా నీళ్లు పోస్తే బియ్యం ఎక్కడ పోయినరా? బాబాయ్, గిన్నెలో బియ్యం పోస్తే ఎక్స్ట్రా నీళ్లు వాటిందో అదే పొల్లిపోతాయి. కాకి కూసా కలిసి అవ్వాలా? ఇది బెటర్ ఐడియా. భాను, 7 లీటర్ల బియ్యం సరిపోతాయా? నేను సీనియర్ని చెప్తున్నాను, సరిపోతుంది. పెట్ట. ఓకే ఓకే. ఒరే అబ్బాయి, రోకలతో దంచుతున్నట్ట దంపుడేమిట్రా, సరిగ్గా కలుపు. ఇదేంటి బాబాయ్, గడి సగం వరకు వెళ్ళి ఆగిపోతుంది. అంటే అన్నం మారిపోతుంది అనమాట? ఆ పై సగంతో సరిపించుకుందాం గానీ. ఒరే అష్టవార్పే, నాకు తెలిసిన విద్యలో అదొక్కటే వెళుతున్న స్టవ్ నార్పటం. ఇవాళ మనకి ఇదే గతి. అందుకున్న స్టవ్ లో కిరసాయలు పోసాడమ్మా నీ మొగుడు. నేను పోస్తే పోతాను, మీరు చూడండి. నువ్వు పోస్తావు తెలియక సేపడిందమ్మా. ఇప్పుడు ఎదురింటికి వెళ్ళాను. మండుతోందిరా అమ్మా, భయంకరంగా అడగరా, నాకు భయం వస్తుంది. రే భాను ఎదురింటికెళ్ళిందిరా, కొంచెం ఓపిక పట్టరా. వీడు ఇలా కొబ్బరి పెడుతుంటే భాను ఎదురింటికి ఎందుకు వెళ్ళినట్టు? అది మాత్రం చెప్పలేదు కానీ వచ్చేటప్పుడు మందు తీసుకొస్తుంది. నువ్వు నోర్మై ఆవిడ గారు నాకేం ముందు వస్తున్నాయి, హాస్పిటల్ తీసుకెళ్ళండి. అబ్బా రే, స్టవర్చారా? లేదు, నేను చూస్తుండే రాత్రి వస్తాను. ఇది కంట్లో 2 చుక్కలు వేస్తే క్షణంలో మంట తగ్గిపోతుంది. అంత చల్లటి మందు వేయండి. ఏమిటిది? వెన్న పెరుగా? బేబీ ఫుడ్. గ్రేప్ వాటరా? కాదండి, చనుపాలు. అయ్యో, నిన్ను పట్టుకొచ్చావేంటి? ఆగలిస్తే వాళ్ళ బాబాయ్ ఏమైపోతాడు? బాబాయ్ నేనే పోతుంది, కృష్ణ పోసేస్తానేమో. పట్టుకోండి, చూస్తుండి వేయండి. నువ్వేం కంగారు పడతావు సల్యా, అంతా భగవంతుడి మీద భారం వేసి. ఎంత తెగించావే పట్ట పగల నా నట్టింట్లో ఏమిటి అన్యాయం? అమ్మా, అమ్మా, ఇక్కడేదో అన్యాయం జరిగిందని నువ్వు అనుకుంటే అది నా కళ్ళ ముందే జరిగింది. ముందు వెనక ఆలోచించకుండా నువ్వు మాట్లాడేవే అది అన్యాయం. వదినా,
రాముడు అడవికి పోతే లక్ష్మణుడు కూడా అనుసరించాడు. అది సీత కోసమే నువ్వు అనుకుంటే ఇక్కడ జరిగిన అన్యాయం. ఏమండి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో విన్నారా? పెళ్ళైనప్పటి నుంచి ఒక్కరోజు కూడా నీ మీద చేయత్తలేదు, కానీ ఈనాడు పసిపిల్లలు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు వాగావే, దానికి నిన్ను దండించకపోతే అది చాలా అన్యాయం అవుతుంది. ఏమండి వీళ్ళందరితో చేరి మీరు నాదే అన్యాయం అంటున్నారా? ఇక మీ దగ్గర దాచకూడదు. ఈ అసంగతాన్ని దాచడం కోసం 2 నెలలుగా నేను చేసే ప్రయత్నంలో నా గుండె బరువు ఎక్కిపోయిందండి. ఆ భారాన్ని మీ దగ్గర చెప్పి దించుకోకపోతే నేను బ్రతకలేను. ఆ భాను ఎవరో తెలుసా? అది అక్కడ మద్రాసులో గారు. నేను మిమ్మల్ని రప్పించడానికి ముఖ్యమైన కారణం నా మనసులో ఏర్పడే చిన్న సందిగ్ధం. అది ఇప్పుడు మీ అమ్మాయి భాను. అది ఇప్పుడు మీ అమ్మాయి భాను కావచ్చు, కానీ అమ్మాయి జాతకంలో కొంత దోషం ఉండటం వల్ల ఆవిడ కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉంచడం మంచిది. నాన్న మీరెవరో మధ్యలో మాట్లాడనక్కర్లేదు. నేను చేస్తున్నది ఏమిటో నాకు తెలుసు. మీరు మీ అమ్మాయిని తీసుకెళ్తున్నారా లేదా? ఎప్పుడు తీసుకెళ్ళమంటారు? ఇప్పుడే. ఇప్పుడా? ఈ రోజు మంచి రోజునా? అది ఏ రోజు ఈలు వదిలిపోతే ఆ రోజే మంచి రోజు. దశరథరావు గారు, నేను కొంచెం విడిగా మాట్లాడుకోవాలి, మీరు బయలుదేరతారా సార్? నన్ను ఒక్కడే వెళ్ళిపోమంటే ఇప్పుడే వెళ్ళిపోతాను, కానీ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళాలంటే మాత్రం కారణం తెలియకుండా ఇక్కడి నుంచి కదలను. మీ అమ్మాయిని వదిలేసే వెళ్ళమంటున్నాను సార్. రామకృష్ణ, అయిన వారి ముందు నిన్ను అవమానించడం నాకు ఇష్టం లేదు. మీరు బయలుదేరండి సార్. వస్తానమ్మా. రాంబాబు, ఇప్పుడు మేము భాను గురించి మాట్లాడుకోవాలి. ఏమిటి మాట్లాడేది? భాను ఇక్కడ ఉండకూడదని అంటావు అంతేనా? అది కాదు, నేను తను ఉన్న చోట నేను కూడా ఉన్నాను అంతే. పదమానం ఎక్కడికి రా? అరణ్యవాసానికి కాదమ్మా, శనేశ్వర గుడి దగ్గరికి వెళ్ళి మనందరి తరఫున ఒక దండం పెట్టుకుని వస్తాం. పద అన్నయ్య, ఇప్పుడు మనం హాయిగా మాట్లాడుకోవచ్చు అన్నయ్య. ఏ విషయం? ఆ ఊళ్ళో ఏ సినిమాలు బాగా ఆడుతున్నాయా అని. ఎలా పరిహాసంగా ఉందా? భాను బ్రతుకే నీకు పరిహాసం అయిపోయింది కదన్నయ్య. అన్నయ్య, ఏ కారణం చేత భానును పుట్టింటికి పంపాలనుకున్నావు? మనదొక పవిత్రమైన కుటుంబం. పవిత్రమైన కుటుంబం? ఇంకా ఇదొక అగ్నిహోత్రం లాంటి వంశం. ఇంకా కట్టుకున్న మగనికి అడుగులకు మడుగులొత్తుతూ దేవతలా జీవించే ఒక ఉత్తమరావు ఉంటున్న ఇల్లు. ఇంకా ఈ ఇంటి కోడలుగా ఒక వ్యభిచారి ప్రవేశించడం నేను సహించను. ఇంకా నేను చెప్పవలసింది పూర్తయింది. నేను చెప్పవలసింది ఇప్పుడే మొదలైంది. భాను వ్యభిచారైనప్పటికీ అది ఇంట్లో ఉండాలా లేదా అని నిర్ణయం తీసుకోవాల్సింది మనవా? దాన్ని కట్టుకున్న మొగుడా? వాడు ఒక పసిపిల్లాడురా. అలాగా? క్షమించాలి, వదిని గురించి ఎవరన్నా తప్పుడు మాట అన్నాడే అనుకో. చెప్పు చూద్దాం తాను. ఆహా, అదృష్టం, రాంబాబు కళ్ళేడు ఉండే ఉంటే వాడి భార్య గురించి నువ్వు ఇన్ని మాట్లాడినందుకు మరి వాడికి కాళ్ళున్నాయి, ఆ కాళ్ళకి కొత్త చెప్పులే ఉన్నాయి. అన్నయ్య, హత్య చేసినట్టు ఖచ్చితంగా తెలిసిన వ్యక్తిని కూడా కోర్టులో నేరస్తుడు అనరు, నేరారోపణ జరిగిన వ్యక్తి అంటారు. అది సరే, ఈ ఆరోపణకి ఏమిటి ఆధారం? అది మద్రాసులో వృత్తి చేసింది. ఎవడు చెప్పాడు? నేనే చెప్పాను. ఎవడు వెళ్ళాడు? నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఎవడు వెళ్ళాడు? నేనే వెళ్ళాను. హరికథ బ్రహ్మ, అతి నిష్ఠాగరిష్ఠుడు, నిత్య పురాణ పారాయణంతో దేశాన్ని పవిత్రం చేస్తున్న శ్రీమాన్ పండితారాధ్యుల దశరథరావు గారి పుత్రుడు తొమ్మరి గుడిసెలు దూరొచ్చాడు. ఆహా, వినడానికి నా చెవులు పెట్టి పుట్టారా నా తండ్రి? ఆ తప్పుకు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టినా నాకు అభ్యంతరం లేదు. మరి నిక్షేపంగా ఆ పని చేయక ఆ భానువుని ఇంట్లోంచి వెళ్ళగొడతానంటారు ఏమిటా మీ నాన్న? మీ శ్రీవారు నా ప్రియాతి ప్రియమైన అన్నయ్య గారు. అన్నయ్య, ఇదొక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన సమస్య కనుక నేను అడగబోయే ప్రశ్నలు కూడా పచ్చిగా ఉంటాయి, కొంచెం మన్నించాలి. హా వదిన, నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. నా ఉద్దేశంలో ఈ కేసులో మొదటి ముద్దాయివే నువ్వు. ముగ్గురు చనిపేసిన ముద్దులు వదిన గారు. ఇప్పటికి ఎన్నిసార్లు నువ్వు అలా గుడిసెట్టు కొంపలకి పోయి ఉంటావు? అప్పుడప్పుడు వెళ్ళాను. అప్పుడప్పుడు వెళ్ళాడు, వెరీ గుడ్. అలా అప్పుడప్పుడు వెళ్ళిన వాడు నీకు అందరి ముఖాలు గుర్తున్నాయా?
లేదు. అప్పుడేదో చూసిన ఈ ముఖం ఎలా గుర్తుందిరా నీకు? నేను మొదటిసారి వెళ్ళింది అక్కడికే. అంటే ఆవిడ్ని నువ్వు ఒకే ఒక్కసారి చూశావు? అవును. మొదటిసారి వెళ్లిన వాడు పోలీసులు ఎక్కడ పట్టుకుంటారా? అమ్మా అబ్బాయికి ఈ విషయం ఎక్కడ తెలిసిపోతున్నారు కంగారు పడి వెళ్లినంత త్వరగా తిరిగి రావడానికి ప్రయత్నిస్తాడు కానీ ముఖాలు ఎక్కడ జ్ఞాపకం ఉంచుకుంటాడు దొమ్మర రాసుకెల్. లేదు, 99% ఇదే నా జ్ఞాపకం ఉంది. సో 100% కాదు కదూ. నువ్వు వదిలేసిన ఆ 1% సందేహమేరా నా నమ్మకానికి బలం. తాను అలాంటి అమ్మాయి కావడానికి వీల్లేదు, ఎందుకంటే రాంబాబు బిడ్డ ఆమె కడుపులో పెరుగుతోంది. దానికి దీనికి ఏమిట్రా సంబంధం? 10 మంది నడిచే తోవలో పచ్చగడ్డి మొలవదన్నయ్య. సాక్షి నెంబర్ 1 క్షమించాలి. ఇప్పుడు సాక్షి నెంబర్ 2 భరత్ భూషణ్ గారు క్షమించాలి. తమరు పెద్ద మనుషులు అయ్యారు కదండి, అందుకని మర్యాదగా పిలుస్తున్నాను. ఈ తప్పు తమరు ఏ సంవత్సరంలో చేశారు సార్? May 15, 1980. అంత టఫీమని ఎలా చెప్పేశావు? ఆ రోజు నా పుట్టినరోజు. ఓహో, ఒక పవిత్రమైన రోజున మరొక పవిత్రమైన పని ప్రారంభించావన్నమాట. వెరీ గుడ్. ఇప్పుడు నా పని చాలా తేలికైపోయింది. ఆ తారీఖున భాను మద్రాసులో లేదు అని నేను నిరూపిస్తే? లోపలికి రావచ్చునా? రండి రండి, నా ఇంట్లోకి నేను అడిగి రావాల్సి వస్తుంది. కర్మ రా. జరిగిన దానికి అంతటికి మీ ఇద్దరికి క్షమాపణ నేను చెప్పాలనుకుంటున్నాను. ఓ చిన్న చేంజ్ కోసం మీ ఇద్దరిని సెకండ్ హనీమూన్ పంపించాలనుకుంటున్నాను. ఏ ఊరు వెళ్ళాలందురా నీకు? ఇప్పుడున్న పరిస్థితుల్లో కోటి లింగాలకు వెళ్ళి నిండా మునగాలనిపిస్తుంది. నువ్వు చెప్పమ్మా. నాకెందుకు మావయ్య ఇదంతా? అలా అనకూడదమ్మా. నువ్వు ఏ ఊళ్ళు చూడలేదో చెప్పు, మిమ్మల్ని నేను పంపిస్తాను. ఇండియాలో పెద్ద పెద్ద సిటీస్ అన్ని ఎప్పుడో చూసేశాను మావయ్య. అదేలాగా సంవత్సరం అంతా హైదరాబాద్ లో చదువుకొని సమ్మర్ వెకేషన్స్ కు మాత్రం ఊరొదిలి వెళ్లేదాన్ని. సమ్మర్ వెకేషన్స్ అంటే వేసవి సెలవులు. ఎప్పుడొస్తాయమ్మా? April, May, June. May 15. అయితే ప్రతి సంవత్సరం మే నెలలో నువ్వు ఎప్పుడు హైదరాబాద్ లో ఉండేదాని కాదన్నమాట. ఈ మధ్య 4-5 సంవత్సరాలుగా వేసవి సెలవులు ఎక్కడెక్కడికెళ్ళిపోవు గుర్తుందామ్మా? 78లో కలకత్తా, 79లో గోవా, 80లో మెడ్రాస్. ఎందుకు మావయ్య ఈ వివరాలన్నీ అడుగుతున్నారు? ఎందుకు అడిగారని వాడు కూడా బాధపడుతున్నాడు. నేను తీసుకున్న నిర్ణయం సరైందని ఇప్పటికైనా మీకు అర్థమైందా? రాంబాబు, అమ్మాయిని తీసుకెళ్లి పుట్టింటో వదిలిపెట్టిరా. నాన్న. ఎరా, కారణం ఏంటో తెలుసుకోవచ్చా? అమ్మాయి జాతకం బాగలేదు బాబాయ్. ఇది నా నిర్ణయం, వెళ్ళు. ఏమిటి మావయ్య ఇదంతా? అమ్మా, బ్రతుకులో మనిషికి నమ్మకమే ప్రధానం. నాకు నీ మీదున్న నమ్మకాన్ని ఆధారం చేసుకుని ఇప్పటి నుంచి కొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నాను. అందులో గెలుస్తానో ఓడిపోతాను, కానీ నలుగురు మధ్య నేను మాత్రం నవ్వులు పాలు కాకుండా ఆశీర్వదించమ్మా. బాబాయ్ వెళ్ళరా, వెళ్ళు. నేనున్నాగా వెళ్ళిరామ్మా. వెళ్ళండి. ఆరు మాసాలే కదా ఏకంగా విడిపోతున్నావా ఏమిటి? నేను రోజుకి 24 సార్లు వచ్చి వచ్చినప్పుడల్లా 1 గంట ఉండిపోతాగా. మా నాన్న వాళ్ళు మన మంచి కోసమే పంపించుంటారు. ఎరవకు ప్లీజ్. మరి వెళ్ళరానా? లాయర్ గారు, మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. మా రాంబాబుకి విడాకులు ఇప్పించే పూచి మాత్రం మీది. దానికి కావాల్సిన మార్గం మీద మీరే ఆలోచించండి. అలాగే, అదేం పెద్ద సమస్య కాదు. కానీ ఇప్పుడు మీ కోళ్ళు ఎక్కడుంది? పాను. ఏమిటండి తిరిగి వచ్చేసారు? ఏళ్ళ నచ్చని పట్టుకుంది మనకు కాదు, మా నాన్నకు పట్టుకుంది. అదేమిటండి? పెళ్ళైన తర్వాత ఆలు మొగలు కలిసి బతకడం అనేది వాళ్ళ జన్మ హక్కు. అది కాదంటారు మా నాన్న ఎవరు? ఇంటికి వెళ్తాం పదా. మన ఇంటికి? అవును, మన ఇంటికి. బతికితే ఆయనతోనే కలిసి బతుకుదాం, లేదా ఆయనతో కలిసి వద్దాం. ఏ అక్కడ నిలబడిపోయా లోపలరా. అటో ఇటో తేలిపోవాలి. ఎందుకు దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి తగలదు? అందరూ చూస్తున్నారండి. ఎందుకు తీయాలి? నేను నీకు కట్టుకున్న మొగండి, నాకు హక్కు ఉంది. నేను కాకపోతే ఇంకెవరేస్తారని నీ భుజం మీద చెయ్యి. రాంబాబు, మీకందరికీ ఇదే చెప్తున్నాను. అగ్నిసాక్షిగా దీన్ని మెళ్ళ తాళికెట్టాను, ఇది నాతోనే ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాం. సభాష్ రాంబాబు, ఇప్పుడే నువ్వు మొగాడు అనిపించుకున్నావు. నాకిష్టం, ఎవరంత గొంతు దించుకున్నా నేను భయపడేది లేదు. రాభాను అన్నయ్య, అమ్మా నాన్న నిద్రించి నువ్వు ఇంట్లో తీసుకుపోతే నీ నీచాల సంక్రాన్ని చెప్పంటావా?
దాని భుజం మీద చేసే హక్కు నీకుందన్నావే, ఆ హక్కు నీ ఒక్కడికే ఉందనుకున్నావా? షాపులో సెక్స్ పుస్తకాలతో వ్యాపారం చేసే నీకు ఇది మద్రాసులో సెక్స్ తో వ్యాపారం చేస్తున్న విషయం తెలుసా? ఆవిడ తప్పు చేసిందని మీరు అనుకున్నా? ప్రస్తుతం గర్భవతి, ఇలా బయటికి వెళ్ళడం అన్యాయం వదిరా. అన్యాయం నేనే పాపం చేయలేదు, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నన్ను నమ్మండి. రాంబాబు, నీ భార్యను బయటికి గెంటేస్తున్నారా? నువ్వే రాపరా. వెరీ గుడ్, చాలా గొప్ప పని చేశావురా, చాలా గొప్ప పని చేశావు. వాణిది కొట్టావురా? నిన్ను కొట్టలేక ఏరా, చేయవలసిందంతా చేసేసి సుఖంగా నిద్రపోతున్నావా? నువ్వు నాకు సాయం చేయరా? ఏమిటది, నువ్వు చెప్పిందంతా పచ్చి అబద్ధం కదూ? అబద్ధమా? ఇంత పెద్ద అబద్ధం నేనెందుకు కడతాను? నువ్వు ఎంత పెద్ద ద్రోహం అయినా చేయగలవురా, నీ సంగతి నాకు బాగా తెలుసు. ఒక నవ్వుతూ ఉంటే నువ్వు చూస్తూ భరించలేవు, అందుకనే కుట్ర చేసి అపరిందర వేసి నా భార్యను పుట్టింటికి పంపించేశావు. చెప్పరా, నాతో చెప్పరా, నువ్వు చెప్పినంత అబద్ధమని నాలుగు గోడల మధ్య నా ఒక్కరితో చెప్పరా? ఐఎమ్ సారీ, నేను చూశాను, అది బజారు మనిషి. చంపుతాను రాజకీయ, నరికి పోగులు పెట్టా. నా భార్య గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే నీ రక్త పండితారాధ్యుల వారి సాంప్రదాయానికి నేను తలవంచేది హాల్లో మాత్రమే. నా మనసులో నా భార్య ఎప్పటికీ ఉత్తమరాలి. చెప్పు, నువ్వు చెప్పినంత అబద్ధం చెప్పరా, నువ్వు ఆడినంత నాటకం చెప్పు. నిన్నిప్పుడే అన్నయ్య, మనస్ఫూర్తిగా అన్నయ్య అని పిలవాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక అన్నగా నా మీద అధికారం చెలాయించింది ఇప్పుడే కదా. థ్యాంక్ యూ. కానీ నేను నువ్వు అనుకున్నంత దుర్మార్గుణ్ణి కాదన్నయ్య. నాకు తల్లి లాంటి వదిన గుర్చి ఈర్ష్య పడతాను. జరిగింది ఏమిటో చెప్తాను, పూర్తిగా వినన్నయ్య. రే రే, ఇక్కడతో ఆపండిరా, తర్వాత ప్రోగ్రాం వద్దురా. నాన్సెన్స్, మనం ముందు కొడుతుందే తర్వాత ప్రోగ్రాం కోసరా? నా ప్రయాణం మధ్యలో నన్ను ఇలా బండి దింపేసి నా శీలను చెడగొట్టేస్తున్నారా? మీరేం ఫ్రెండ్స్ రా? నువ్వు ఎక్కువగా మాట్లాడాలంటే నెక్స్ట్ ట్రైన్ కూడా నీకు అందుకుండా చేస్తాం. వెరీ గుడ్ ఆనందు ప్రేమ. రే రే రే, తలుపులు తీయండిరా. మా నాన్నకున్న పూర్వ ప్రతిష్టలకి నేను ఇలాంటి పనులు చేయకూడదురా. రే, హలో, ఇదెవరిల్లు? ఇలాంటి చోటికి రావటం మీకు ఇదే ఫస్ట్ టైమా? అవును, ఇదే నాకు మొదటి రాత్రి. నాకు మీతో ఇదే మొదటి రాత్రి. మిమ్మల్ని చూస్తుంటే బాగా చదువుకున్నట్టున్నారు, ఇలాంటి పనులు చేస్తున్నారు ఏమిటండి? సరదాకి, జస్ట్ ఫర్ ఎ చేంజ్ కాలేజ్ లో చదువుకుంటున్నాను, సెలవులకి ఊరూరికి వెళ్ళి సరదా చేసుకుంటాను. మీరు మీ కాబోయే భర్తకు అన్యాయం చేయటం లేదు? మా నాన్న ఒక పెద్ద న్యాయాధిపతి కాబట్టి నేనేం చేస్తే అది న్యాయం. ఇలాంటి చెప్పదంటూ ప్రశ్నలు వేస్తూనే ఈ రాత్రంతా గడిపేస్తారా? వదలండి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు, పైగా ఈ రోజు నా పుట్టినరోజు, తప్పలా చేయమంటారో చెప్పండి. తప్పలా చేయాలో తర్వాత చెప్తాను, కానీ మీ పుట్టినరోజు కదా, మీకు ఇష్టమైంది ఏంటో చెప్పండి, చేసి పెడతాను. నాకిష్టమైంది సేమియా పాయసం, ఈ రాత్రి వేళ ఇవ్వగలవా? సేమియా పాయసం?
నేను నమ్మలేను. నా భార్య అలాంటిది కాదు. నా భార్య గురించి నాకు బాగా తెలుసు. నా భార్య గురించి నాకు అన్నయ్య లోకనిందకు దర్శి రావణంతటి వాడు సీతను అడవులకు పంపాడు. నేను అదే చేశాను. నాకు భాను మీద ఏ సందేహం లేదు బాబాయ్, కానీ లోకం పట్ల భయం ఉంది. రాంబాబు, ఆనాడు సీత తన పాతివృత్యాన్ని నిరూపించడానికి అగ్నిప్రవేశం చేసిందిరా. ఈనాడు నీ భార్య పాతివృత్యాన్ని నిరూపించడానికి నేను ఇంటిల్ని బతికి అగ్ని సంస్కారం చేస్తాను. నా భాను నాకు దక్కడాన్న నేను చేయమంటావు బాబాయ్? అయితే నాకు చేయగలపరా? ఓకే. లుక్ మిస్టర్ వెంకటేశ్వర్లు, ఆ దశరథ రామాయణ మీద పరువు నష్టం దావా వేసి తీరాలి. నా కూతుర్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టినందుకు వాణ్ణి వారి కుటుంబాన్ని కోర్టులో నిలబెట్టి నవ్వుల పాలు చేయాలి. నా ఆస్తి సర్వస్వం పోయినా సరే ఆ దశరథ రామయ్య పొడరు అనుచాలి. బావగారు, ఏ ఇంట్లోంచి బలవంతంగా వెళ్ళగొట్టిన గర్భిణీ కోడలు బతికుందో లేదో చూసేమని పంపించారా మీ అన్నయ్య? నేను చెప్పేది వినండి. షడప్! ఒక తాగుబుద్ధి చెప్పేది నా కర్మ పట్టలేదు నాడు. అయ్యా, నేను తాగుబోతుని నాకు మర్యాద తెలీదు. అదేమంత పెద్ద తప్పు కాదు, కానీ తాక్కుండానే మీరు మర్యాద తప్పు మాట్లాడుతున్నారే, అది తప్పు కదా సార్? నేను చెప్పేది నువ్వు చెప్పేది ఏదో కోర్టులో చెప్పుకో. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అమ్మ భాను, అదేతో మాట్లాడు. ఆ మాట ఏదో ఆవిడ చెప్పనివ్వండి. చెప్పదు. పిలుస్తున్నది ఆవిడ మామగారు. చెప్తున్నది ఆమె తండ్రి గారు. ఇది భాను జీవన్ మరణ సమస్య. ఇది నా జీవితంలో ఎదురైన ఒకే ఒక సమస్య. అమ్మా భాను, 5 నిమిషాల్లో గంట కొట్టడానికి అలారం పెట్టాను. ఈలోగా నువ్వు నాతో రావడానికి సిద్ధపడితే అది నీ జీవితానికి గుడిగంట అవుతుంది, లేదంటే ఈ మామయ్య జీవితానికి చావుబాజావు. ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో. 5 నిమిషాలు. జడ్జి గారు, మీరు వెయ్యబోయే విడాకుల కేసులో వాది ప్లేట్ ఫిరాయించింది. మరి మీరు లాయర్తో చెప్పి కేసు ఉపసంహరించుకుంటే మీకు పరువు నష్టం కాకుండా ఉంటుంది. అమ్మా భాను, పదమ్మా. మందు గంగలో మునిగిపోయిన నన్ను ఒక ఒడ్డుకు చేర్చిన నువ్వే ఏ గంగలో మునిగిపోయావా అని హడలిపోయాను. పర్వాలేదు, ఇంటికే చేరావు, చాలా సంతోషం అమ్మా. ముందు నేను గంగలో దూకాలని అనుకున్నాను, కానీ ఒక్క నా జీవితం మీదే నాకు ఆ హక్కు ఉంది. అయితే ఇది నా మనవడు చేసిన ఉపకారం అన్నమాట. ఆహా, పుట్టిన తర్వాత వాడికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాలే అమ్మా. మావయ్య, నా మీద అన్యాయంగా నింద వేశారు దేనికి? నాకెందుకు అగ్ని పరీక్ష? చూడమ్మా, ఇది రామాయణం పుట్టిన దేశం, అది రామాయణం బోధించే ఇల్లు. మరి ఆ ఇంటి కోడలుగా వచ్చి నీకు జరగాల్సిన మర్యాదే జరిగింది. సీత మీద నింద వేసినట్టే నీ మీద కూడా నింద వేశారు. కానీ ఇది త్రేతాయుగం కాదమ్మా, రాకెట్ యుగం. అగ్ని పరీక్ష నీ కాదమ్మా, నీ మీద నింద వేసిన వాళ్ళకి ఇది అగ్ని పరీక్ష. నేనున్నాను కదమ్మా రామకృష్ణుణ్ణి, ఇటు రామాయణంలో రాముడికి, అటు భాగవతంలో కృష్ణుడికి సాక్షాత్తు వారసుణ్ణి. మన ఇంట్లో జరిగే కథ మామూలు కథ కాదమ్మా, రామాయణంలో భాగవతం. ఈ రామకృష్ణుడు భార్య పోయినప్పటి నుంచి ఎప్పుడు బాటల కోసమే వెతుక్కున్నాడు, కానీ ఒక్క గోపికారావుని కోసం వెతుక్కోలేదు. ఇప్పుడు ప్రత్యేకమైన గోపికారావుని కోసం వెతుకుతాడమ్మా, అది ఇక్కడ కాదు మద్రాసులో. ఆ చూడమ్మా, మీ నాన్న ఎప్పుడు కోర్టు అంటాడు, కేసు అంటాడు, విడాకులు అంటాడు. మా నాన్న ఫారెన్ లా చదువుకొచ్చారుగా, అలాగే అంటుంటారు. కానీ నువ్వు తెలుగుదేశంలో పుట్టిన బిడ్డవు కదమ్మా, నువ్వు ఏనాటికి మీ నాన్నతో ఏకం కావని నమ్ముతున్నాను. అగ్ని సాక్షిగా నన్ను పెళ్లాడిన ఆయన చేతులతో నన్ను కుప్పెడు బూర్ది చేసేంత వరకు ఈ తాళి నాతోనే ఉంటుంది. దీన్ని ఏ చట్టమో నా నుండి విడదీయలేదు. ఇప్పో నా మద్రాసు పోయిట్ వరే. అనకే సార్. పేరన్నా? రాజశేఖర్. என்ன இருக்கு? தமிழ்நாடு இருக்கு, கர்நாடகா இருக்கு, கேரளா இருக்கு, ஆந்திரா இருக்கு, ராஜஸ்தான் இருக்கு. ஏமாறிக்கிட்டாடு லாட்டரி டிக்கெட்ல இல்ல சார் ஒண்ணு. ஆஹா, தேச சமயக்கேத்த ஈ விருத்துலே உண்டன்மாட்ட, சாலா சந்தோஷம்.
నాకు ఈ పొన్ను వేణం ఈ పొన్ను ఇరికి వాంగ సార్ ఇంకా ఏదో ఇరుకుంటున్నాడు పద వాంగ సార్ వాంగ விஜய் எப்படி இருக்கு நல்லா இருக்கு இந்த படத்துல இருக்க பொண்ணு இருக்கா தெரியாதே நாக்கு ஈ அம்மாயே காவாலையா ఈ అమ్మాయ చూపిస్తాను రండి వీడి ముఖం చూస్తుంటే నా నమ్మకం కూడా అసలు వాగరా నా ముఖం లేకెందుకు సార్ ఈ ముఖమే చూపిస్తాను రండి రండి సార్ అన్న రంగనాయకి సౌఖ్యమా రండి రండి విజయ రాణి శాంతి కమలా ఎవరు కొత్త సరుకులో ఉంది ఈ మధ్య త్రాడమే మానే స్వభావయ్యా ఊళ్ళో అంతా టైట్ అయిపోయిందిగా అందుకని ధైర్యంగా బిగినెస్ చేయలేకపోతున్నా బావయ్య నువ్వు మీ మరదలు మీ బిజినెస్ తిరిగ్గా మాట్లాడుకుందరు గాని మా సంగతి చూడవయ్యా అయ్యా ఇలాంటి చోట తొందరపడకూడదు కాస్త ఊపికి పట్టండి పాప ఈ పిల్లెవరో నీకు తెలుసా ఇది మనసరికే రెండు మాసాల కిందటే బొంబాయి పంపించేశాను బొంబాయిలో ఈవిడ అడ్రస్ వివరాలు అదంతా మాకు తెలియదు కాంటాక్టర్ డబ్బు పంపించడానే అమ్మాయిని పంపించడమే నా ప్రొఫెషన్ ఇదే కావాలా ఇంకా మంచి సరుకు కూడా ఉంది కాలేజ్ సరుకు కూడా సారీ మేము వచ్చిన విషయం వేరే ఉంది డాక్టర్ గారు ఊరందరికీ మీరు బావగారు కావచ్చు కానీ మాకు మాత్రం దేవుళ్ళ కనిపించారు ఇది ఉంచండి మీ సహాయం చాలా థ్యాంక్స్ అదరా రాంబాబు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బాబాయ్ సలాం సాబ్ लकड़ी है लड़की हाय हाय ये फोटो लो ना लकड़ी है ये लड़की हाय हाय आओ 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 उठना डर आओ बात हाँ लो कैसा है बहुत खुशी इस गर्ल इज द नहीं नहीं छा अंगार पड़कर सर बाम बेलो अति मुख्य में छोटी डिस्कस करो अपने रेडी सर ఇక్కడ పట్ట పగలే చుక్కలు కనబడుతున్నాయి ఇది దేవలోకం గురు ఇక్కడ రాత్రి పగలు పగలే రాత్రి మీరెతుకుతున్న పిల్ల ఇక్కడ కూడా దొరకలేదంటే మీరు సరాసరి అరేబియా సముద్రంలో దూకేసి కాకినాడ రేవులో తేలచ్చు రండి సార్ కూర్చోండి
మీరేం కంగారు పడకండి సార్, నేను చూసుకుంటాను. టూ మినిట్స్. కంగ్రాచులేషన్ సార్, ఆ అమ్మాయిని మీ వెంట తీసుకెళ్ళటం ఖాయం. ఆ అమ్మాయితో అన్ని విషయాలు మాట్లాడాను. ఆ అమ్మాయి ఇప్పుడు మేడపైన రూమ్ నెంబర్ 1017 లో ఉంది. మీరే వెళ్లి అన్ని విషయాలు స్వయంగా మాట్లాడుకోవచ్చు. సార్, మీరు వెళ్లేటప్పుడు నా సంగతి చూడండి ప్లీజ్. ప్లీజ్ ఇప్పుడే తీసుకో. నమస్తే జీ. నమస్కారం అమ్మా. అచ్చా, తెలుగుదేశం కూర్చోండి. మీ ఇద్దరిలో నన్ను డబ్బిచ్చి కొనుక్కుంటుంది ఎవరు? నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? మనం ఏ ఊళ్ళో క్యాంప్ ఉంటాం? మీకు నమస్కారం అమ్మా కన్నా ఎక్కువ తెలుగు తెలీదా? తెలుసమ్మా, కానీ ఈ పరిస్థితిలో ఏం మాట్లాడాలో తెలియక తెలుగు భాషే తెల్లబోయిందమ్మా. సిక్కా? అవునమ్మా, ఒక ఆడపిల్ల జీవితంతో దేవుడు ఇలా ఆటలాడుకుంటున్నాడే అని. ఇలాంటి చోటుకొచ్చి వేదాంతాలు మాట్లాడుతున్నారే, నవ్వు రాదా? నీ పేరేమిటి? కళ మాల రాజీ విద్యి సంధ్యా బింద్యా, ఇలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరు. భగవంతుడు కొన్ని పేర్లున్నాయి. చూడమ్మా, నీకు వ్యాపారంలో చాలా పేర్లు ఉండొచ్చు, కానీ మీ అమ్మా నాన్న పెట్టారే, ఆ పేరేమిటమ్మా? అమ్మంటే తెలుసు, నాన్న అంటే అది ఎలా ఉంటుంది సార్? ఇక్కడికి రాగానే నన్ను ఏమని పిలవాలని అడిగేవే, గుర్తుందా? ఇప్పుడు చెప్తున్నానమ్మా, నన్ను నాన్న అని పిలువు, దాని అర్థం తర్వాత చెప్తాను. ఇప్పుడమ్మా నీలో ఆడపిల్లను చూస్తున్నాను, నీ కళ్ళలోనూ కన్నీళ్లున్నాయి. ఇప్పుడు చెప్పమ్మా, నీ పేరేమిటి? మా అమ్మ పెట్టిన పేరు ప్రియా. మరి మీ నాన్న? నేను మా అమ్మకు పెళ్లి కాకుండానే పుట్టిన బిడ్డను, కాబట్టి నాన్న వివరాలు నాకు తెలియవు. మా అమ్మ పేరు మంగళాదేవి, మంచి కుటుంబంలోనే పుట్టింది. తాతగారు పోయాక ఎస్టేట్ విషయమై ఒక లాయర్ని కలవాల్సి వచ్చింది. ఆ లాయర్ గారి మాయలో పడి తన సర్వస్వం కోల్పోయింది. ఆ తర్వాత తెలిసింది ఆయనకి అప్పటికే పెళ్లై ఒక కూతురు కూడా ఉందని. మా అమ్మకి ఆ విషయం తెలిసి అడగబోయేసరికి ఆయనకి జడ్జిగా ఉద్యోగం వచ్చి తన కుటుంబంతో ఆ ఊరు వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన మీ తెలుగుదేశంలోనే ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నారో సరిగ్గా తెలియదు. మా అమ్మ బతుకు పతనమైంది, నేను కడుపులో ఉన్నాను, ఆస్తి పోయింది, ఆ ఊరు వదిలిపెట్టి వచ్చేసాం. ఎన్నెన్నో రకాలుగా బతికాం, చివరికి ఈ లోకం మంగళాదేవి బతుక్కి మంగళం పడేసింది సార్. మంగళం పడేసింది. ఏమ్మా, ఆ తర్వాత నువ్వు మీ నాన్నగారిని కలుసుకోవడానికి ప్రయత్నించలేదా? ఎందుకు లేదు, ఆయన నాకు దొరకలేదు. కానీ నేను ఒక బ్రోకర్ కి దొరికాను. ఆ తర్వాత మరి మీ నాన్న కోసం ఏ ఆధారంతో ప్రయత్నం చేశావు? ఆయనతో మా అమ్మ తీసుకున్న ఫోటో పట్టుకుని ఊరూరో తిరిగాను. ఫోటో? ఆ ఫోటో ఒకసారి చూపిస్తావా? రాంబాబు, వెంటనే వెళ్లి వీళ్ళ కాంట్రాక్టర్ని కలుసుకో. ఎంత డబ్బైనా పర్వాలేదు, వాడి మొహం మీద కొట్టి ఈమెను విడుదల చేస్తున్నట్టు కాగితం రాయించురా. వెళ్ళు. చూడమ్మా, మీ నాన్న ఎవరో తెలియనప్పుడు నన్ను నాన్న అని పిలవమన్నాను, కానీ ఇప్పుడు అలా పిలవద్దు. నన్ను నాన్న అని పిలిచిన వాళ్ళు ఎవరూ సుఖపడలేదమ్మా. ఇట్స్ ఆల్ రైట్. నీ కన్న తండ్రిని, నీకు తోడబుట్టిన అక్కయ్యని నీకు చూపిస్తా. మిగిలిన విషయాలని ఫ్లైట్ లో మాట్లాడుకో. హలో, జస్టిస్ శివసుబ్రహ్మణ్యం స్పీకింగ్. నేను రాంబాబు బాబాయ్ రామకృష్ణన్ సార్, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
నేనేది వినడానికి సిద్ధంగా లేను. మీ అమ్మాయి భాను విషయం ఏదైనా సరే, మీ అల్లుడు రాంబాబు విషయం అండి ఏదైనా నేను వినేది లేదు. మద్రాసు బొంబాయి అంతా తిరిగి నేను ఇప్పుడే వస్తున్నాను సార్. నేను వినను అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మంగళాదేవి విషయం కూడానా? మన హలో హలో సార్, సార్ మీరు బతికే ఉన్నారా లేక తప్పా కట్టేశారా? మీరు వెంటనే ఇక్కడికి రండి. మాను ఇంట్లో లేదా సార్? లేదు, గుడికి వెళ్ళింది. అనుకున్నాను భాను ఇంట్లో ఉంటే మంగళాదేవి విషయం మాట్లాడడానికి నన్ను ఇంటికి రమ్మంటారా? మీరు త్వరగా ఇక్కడికి వస్తున్నారా లేదా? ఫోన్లో దూరం రమ్మంటారా సార్? కొంచెం ఆగండి సార్, రెండే వచ్చేస్తున్నాను. రండి 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 సార్, కూర్చోండి సార్, కూర్చోండి రండి కూర్చోండి సార్. ఆహా, ఆ రోజు గెటౌట్ అన్న ఈ నోటితోనే మర్యాద. ఏమైనా మంగళాదేవి మహిమండి, చాయ్ మంగళాదేవి. ఆగండి సార్. ఏమిటి సార్ తమరు కూర్చోబోతున్నారా? అవునండి. ఏ నేరస్తున్నైనా కోర్టులో కూర్చోబెట్టి విచారణ చేశారా సార్ మీ అనుభవంలో? అర్థం కాలేదా? చేతులు కట్టుకుని నిలబడి సమాధానం చెప్పండి అంటూ. దిస్ ఇస్ టూ మచ్. ఏది సార్ టూ మచ్? మెయిన్ లైన్ లో ఒక రైలు ఉండగానే లూప్ లైన్ లో ఇంకో రైలు మీద తెరగా సవారీ చేశారే మీరు, అది టూ మచ్ కదా? అరే నిలబడవయ్యా. నిడదవోళ్ళలో వకీలుగా ఉంటూ కోర్టులో కేసులు లేనప్పుల్లా కేసుందని పెళ్లంతో బుకాయించి కొవ్వూరు బస్ ఎక్కేసి మంగళాదేవి కేసు పరిశీలించారే మీరు, అది టూ మచ్ కదా? అరే నిలబడవయ్యా. గర్భిణీ కూతుర్ని పుట్టింటికి పంపించేశామని మా మీద గంగవీరులు ఎత్తిపోయా జస్టిస్ శివసుబ్రహ్మణ్యం. మంగళాదేవితో 3 సంవత్సరాలు జాలీగా గడిపి ఆమె 3 నెలల గర్భిణి అని తెలియగానే ఎవరికి చెప్పకుండా ఆమెను ఒంటరి దాని చేసి పారిపోయి వచ్చావే, అది టూ మచ్ కదా? ఇది కాక 3 మచ్ 4 మచ్ కూడా మీకున్నాయా జస్టిస్ శివసుబ్రహ్మణ్యం? నో, ఇదంతా కట్టు కథ. నా మీద మీకెవరో అబద్ధం చెప్పారు. అలాగా? అవును. మీరే తప్పు చేయలేదా? లేదు. ఓహో, అమ్మా ప్రియా, ప్రియా. ఇలారామ్మా, వీరేనమ్మా మహాఘనత వహించిన శ్రీ 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 శివసుబ్రహ్మణ్యం గారు. ఈవిడే సార్ మీరు ఆ రోజుల్లో నాటి వదిలేసిన మొక్క, షుర్వా కమ్మి చేసుకుని కన్నీటి పువ్వులు పూస్తోంది. మా అమ్మాయి లాగానే ఉంది. విత్తు ఒకటి వేస్తే చెట్టు ఇంకోటి మొలుస్తుందా సార్? దేఖోజీ, ఈవిడే మా అమ్మ, పక్కన ఉన్న ఆయన మా అమ్మకి తాళి కట్టని భర్త. బాగున్నావమ్మా? 20 సంవత్సరాల ముందు అడగవలసిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నారా? వెరీ గుడ్ ఫాదర్, వెరీ గ్రేట్ అఫెక్షన్. అవును, లేటుగా అడుగుతున్నా. మంగళాదేవి ఇప్పుడు ఎక్కడుంది? ఆవిడ కూడా లేటే. లేట్ మంగళాదేవి. ఓ, ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఏమైనా చాలా కాలం తర్వాత తండ్రి కూతుళ్ళు ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మీ మధ్యలో ఎందుకు వెళ్ళొస్తాను సార్? రామకృష్ణ గారు ఎక్కడికండి? మరి ఈ అమ్మాయి? అదేమిటి సార్, ఈ అమ్మాయి మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది, కానీ మా ఇంట్లో ఉండాల్సిన మా భానును మాత్రం మా ఇంటికి పంపించండి. రామకృష్ణ గారు క్షమించండి, ఇది నలుగురికి తెలిస్తే మర్యాదగా ఉండదు. ఈ అమ్మాయికి పెళ్ళయిందా? నాకు నిత్య కళ్యాణం. అంటే? ఆకలైన వాళ్లకు ఎర్ర దీపాల నీడల్లో వడ్డించడం విస్తరి నా జీవితం. వేశ్య? మీరు కన్న వేశ్య సార్, మీరు దేశానికి ప్రసాదించిన వేశ్య. సరే, మీకెంత డబ్బు కావాలో చెప్పండి. డబ్బా? వెరీ గుడ్. ఎంత ఇస్తారు సార్? 20,000 సార్. ముక్కు మాం తెలియని నేను 30,000 ఇచ్చుకున్నాను సార్. కన్న తండ్రి కదా మీరు, కరెక్ట్ గా బేరం చెప్పండి సార్. సరే, మీకెంత కావాలో చెప్పండి. ఒక్క మాట, ఒకే ఒక్క మాట, బహిరంగంగా ఊరందరి ముందు ఈ ప్రియ మీ కూతురని అంగీకరించాలి. ఈయనతో మనకెందుకు బేరాలు? మనం దశరథ రామి గారింటికి వెళ్ళి మాట్లాడతాం, పదండి. చూడమ్మా, నా బిడ్డ భాను జీవితం నాశనం చేయాలి. నేను కూడా మీ బిడ్డలే కదా సార్? కావచ్చు, కానీ నేను ఊళ్ళో పేరు మోసిన జడ్జిని. నా పరువు సంగతి ఆలోచించు. పేరు మోసిన జడ్జి గారు, మీ పేరు కాపాడుకునే అవకాశం మీకు ఇచ్చాను, మీరు వీలు కాదంటున్నారు కదా? వెరీ గుడ్. 4 గోడల మధ్య న్యాయ నిర్ణయాలు చేసే మీ తప్పును 4 రోడ్ల మధ్య నిలబెట్టి లోకం చేత తీర్పు చెప్పిస్తాను.
ఊరికి ఉపదేశం చేసే మీ బతుకు గురివిందగించ బతుకని మీ కన్న బిడ్డల చేత చెప్పిస్తాను. అప్పుడు ఒప్పుకుందరు కానీ మీ తప్పు. మీరు చేసిన ఒక హీనమైన పని వల్ల మీ ఇద్దరు బిడ్డలు ఎంత నష్టపోయారో మీకే తెలిసేట్ చేస్తాను. అప్పుడు అప్పుడు ఒప్పుకుందరు కానీ మీ తప్పు. అంతవరకు సెలవు. పదమ్మా ప్రియ, మీరు ఆలోచించుకోవడానికి ఎంత టైం కావస్తే అంత టైం తీసుకోండి. మరేం పర్వాలేదు, తప్పు చేయడం కాదు సార్ తప్పు. ఆ తప్పును కప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారే అది సార్ తప్పు. పదమ్మా కన్న తండ్రిని మొదటిసారి చూసిన జ్ఞాపకంగా మిమ్మల్ని ఒక్కసారి మరోసారి కౌగులించుకుని ఏడవాలనుంది. అనుమతిస్తారా? అమ్మాయి మిమ్మల్ని కావలించుకుంది ప్రేమతో అనుకున్నారా? కాదండి, మీకు అసలు వెన్నెముకు ఉందో లేదో అని కాస్త తడివి చూసింది అంతే. పదమ్మా దీనికి అంతటికీ కారణం మా నాన్న అన్నమాట. నువ్వు బాధపడకమ్మా, నీ సమస్యకి నీ అక్క సమస్యకి ఓ పరిష్కారం తప్పక దొరుకుతుంది. మన జడ్జి గారు మనసు మార్చుకు వచ్చినట్టున్నారమ్మా. రే నువ్వు వెళ్తా తీరా. భాను. అవునండి. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా? మీరు చెల్లిని తీసుకొచ్చి నాన్నగారితో మాట్లాడిందంతా విన్నాను. ఆడది పొరపాటు చేస్తే కాళ్ళ మీద పడుతుంది. నీ గురించి నిజం తెలిసాక నీ కాళ్ళ మీద పడతాను కూడా నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను గర్వంగా మా ఇంటికి తీసుకెళ్తాను పద. నీ నిజాలకు ఎవరికి అక్కర్లేదురా. ఎవడో చెప్పిన అబద్ధం విని ఏ తప్పు చేయని నీ భార్యను వీధిలో గెట్టిన కుటుంబం రాది. అలాంటిది ఈమె చెల్లెలు నిజంగానే నీతి తప్పిందని తెలిస్తే ఐఎమ్ సారీ అమ్మా. మీ ఇద్దరిని నిలువులో నరికినా నరికేస్తాడు మీ నాన్న. ఇవాళ పబ్బం గడిచింది కదా అని మీరు ఆ ఇంట్లో కాలు పెట్టినా ఈ నిజం ఎప్పటికైనా మీ పీకల మీద కట్టి అవుతుంది, నా గుండెల్లో కోత అవుతుంది. నా వల్ల నా అక్కకి అన్యాయం జరగనివ్వండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అన్యాయం అన్యాయం నువ్వు వెళ్ళడం వల్ల జరగకుండా పోదమ్మా. నిన్ను నీ పరిస్థితిని నీకు జరిగిన అన్యాయాన్ని అక్కడ మా వాళ్ళు అర్థం చేసుకోవాలి. అప్పుడు నువ్వు క్షేమం, నీ వల్ల మా కోడలికి క్షేమం. ఇప్పుడు ఏం చేస్తానంటావు బాబాయ్? మడికట్టు కూర్చున్న మన వాళ్ళకి ఈ ప్రియ చేత వాతలు పెట్టిస్తా. అంటే? అంటే ఈ క్షణం నుంచి ఈ ప్రియ స్థానంలోకి నువ్వు వెళతావు, నీ స్థానంలోకి ఈ ప్రియ వెళుతుంది. అమ్మో, ఇదే డబుల్ యాక్షన్ స్టోరీరా అబ్బాయి. అలనాడు శ్రీకృష్ణుడంతటి వాడికే లౌక్యాన్ని ప్రయోగించక తప్పలేదురా. మన రెండు కుటుంబాలు మనశ్శాంతితో ఉండాలంటే ఈ భాను ఆ ప్రియగా మరి మన ఇంటికి పురుగులాగా వచ్చి తనకి అవమానం చేసిన వాళ్ళందరినీ ప్రత్యేకంగా చెప్పు తీసుకొడుతుంది. అది పార్ట్ వన్. ఆ ప్రియ ఈ భానుగా మరి తన ఇంటికే వెళ్ళి తనకి అన్యాయం చేసిన తండ్రి గారిని రాసి రంపాన పెట్టి అతని పశ్చాత్తాపాన్ని కళ్ళారా చూసి ఆనందిస్తుంది. అది పార్ట్ టూ. అమ్మా వేషాలు మార్చండి, ఇహ నుంచి మా ఇంట్లో కురుక్షేత్రం, మీ ఇంట్లో లంకాదహనం ప్రారంభమవుతుంది. మీ ఇద్దరి పట్టాభిషేకంతోనే ఈ రామాయణంలో భాగవతం ముగింపుకు వస్తుంది. మార్చండి అమ్మా. ఏనన్నా గతం తలుచుకుని బాధపడుతున్నారా? అదేనన్నా నాకు జరిగిన గతం. అవునమ్మా. నాన్నా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళిరాకూడదు. అలాగేనమ్మా, నాకు కూడా గాలి మార్పు అవసరం అనిపిస్తోంది. ఏమ్మా నువ్వు కూడా నాతో వస్తావా? నీతో నీ కూతురు కూడా రావాలంటావా? అవునమ్మా. భానుగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఇప్పుడు భానుని మన ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఆగరా, అక్కడ ప్రియ ఈ పాటికి లంకాదహనం ప్రారంభించి ఉంటుంది. ఇక్కడ మన ఇంట్లో కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కావాలంటే మాట్లా. అంటే దానికి ఒక పెద్ద ప్లాన్ ఉంది. పండితారాధ్యులు దశరథరామయ్య గారు మీరేనా?
నమస్కారం సార్. నమస్కారం. ఈ ఫోటోలో నా అమ్మాయి మీ కుటుంబంలోని మనిషేనా? అవును. ఏ ఐ ఆమ్ సారీ, ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయినప్పుడు కట్టుకున్న నగలు బట్టలు ఇవన్నీ మీకు ముట్టినట్టు సంతకం చేయండి. ఆమె ఆత్మహత్యకు కారణం ఎవరు? ఆమె లెటర్లో వ్రాసింది ఎవరో కారణం కాదు. ఆమె ఎవరో తెలియక వారం రోజుల వరకు మర్ఫీలో ఉంచి బాడీ నిన్ననే దహనం చేశాం ప్లాన్ ప్రకారం, రూల్ ప్రకారం. వెళ్ళొస్తాం సార్. ఒరే అవధాన గారు మరీ మరీ చెప్పారే ఆ లాస్ట్ డైలాగ్, అది మర్చిపోయావా? అరే మరి బాగా గుర్తించావరా సార్. ఈ ఫైల్ క్లోజ్ చేస్తున్నాం. మేము ఈ విషయం ఇక ఎప్పుడు మీ ఇంటికి రావు. మీరు పోలీస్ స్టేషన్ రానక్కర్లేదు. జరిగింది ఒక పీడకలుగా మర్చిపోండి. వెళ్ళొస్తాం సార్. శ్రీరామచంద్ర ₹200 చాలా సరిపోతుందా? స్టేజ్ మీద వేషాలు వేస్తే చేతి సోరే కదా సార్. ఇలాంటి నాటకాలు ఆడితే థ్రిల్లుకు థ్రిల్లు, డబ్బుకు డబ్బు. తరచు ఇలాంటి వేషాలు ఇప్పించండి సార్. మీకు పుణ్యం ఉంటుంది. పుణ్యం ఉంటుందయ్యా, కానీ ఇప్పుడు మీరు చేసిన పని చట్టవిరుద్ధం తెలుసా? ఈ విషయం తెలిస్తే నిజం పోలీసులు వచ్చి సెక్షన్ ఐపీసీ 420 కింద మిమ్మల్ని బొక్కలుతారు. సార్ సార్, ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళి నిజం చెప్పేస్తావు సార్? అప్పుడు వాళ్లే మిమ్మల్ని సాగుకొని చెవులు మూస్తారు పోలీసులు అక్కడ లేకుండా. అందుచేత మీరెప్పుడు ఆ ఇంటి చాలికి పోకూడదు, నాకంటే కనిపించకూడదు, ఎవరితోనూ ఈ విషయం నోరు కాకూడదు. ఓ పేడకెల్లా మర్చిపోవాలి, లేకపోతే సెక్షన్ ఐపీసీ 420. అబ్బా కరెక్ట్. అమ్మా భాను, చట్టం కట్టుదిట్టం అయిపోయిందమ్మా, నేరస్తులు ఇప్పుడే పారిపోయారు. ఇంక రేపు ఉదయమే శ్రీమాన్ పండితారాధ్యుల దశరథరామయ్య గారి ఇంట్లో కురుక్షేత్ర మహాసంగ్రామం ప్రారంభం కాబోతోంది. రే రామకృష్ణ, బెస్ట్ ఆఫ్ లక్ రా. నువ్వు మరణించి దేవతవయ్యావు. బ్రతికినన్నాళ్ళు ఎంత హీనమైన పనులు చేసినా పోతూ పోతూ నీ చావుకు ఎవరూ కారణం కాదని రాసిపోయావు. చాలా కృతజ్ఞతలు. మీరంతా వినండి, ఈ ఇంట్లో ఒక పెద్ద తుఫాను వెలిసిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ ఇంటి నాలుగు గోడలు దాటి బయటికి పారేయమని ప్రమాణాలు చేయండి. కుడికాలు ముందు పెట్టమ్మా, కుడికాలు. అమ్మయ్య, ఈవిడ మిస్ ప్రియ. ప్రియ, ఈయన మా అన్నగారు. నమస్కారం పెట్టేయమ్మా. అచ్చా, గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ దశరథ్ రామయ్య. నానా, నేను బాబాయ్ మద్రాసు వెళ్లి అమ్మాయిని వెతికి తీసుకొచ్చాం. అంటే వదిన వేరు, ఈవిడ వేరా? నీకు సందేహం ఆ రోజే వచ్చి ఉంటే నీ సమస్యలు వచ్చావు కదరా బడవరాజుకి. బాబాయ్, మామయ్య గారింటికి వెళ్ళి భానం తీసుకొస్తాను. రాంబాబు, నీకు దుర్వార్త చెప్పవలసినందుకు బాధపడుతున్నా. ఏమిటన్నా? నా భానుకి ఏమైంది? ఆత్మహత్య చేసుకుంది. మేమే నీ ముసురు పోసుకున్నావు, మేమే నీ చంద్రాలు చంపుకున్నావు. మమ్మల్ని క్షమించు భాను, మమ్మల్ని క్షమించు. అమ్మా, వీడు యాక్టింగ్ లో బాగా ఇంప్రూవ్ చేశాడే. అమ్మా భాను, అమ్మా భాను, ఎంత తొందరపడ్డం అమ్మా, పడితే పడ్డం. మా అన్నయ్యని కుటుంబాన్ని క్షమించమ్మా. దేవుడి నా బుద్ధిగా కన్నీళ్ళు రావటం లేదు. అమ్మా భాను, మేమంతా పసిపాపలు, మమ్మల్ని కాపాడు తల్లి, కాపాడు. నా భాను చావలేదు, నా భానుకు చావు లేదు. ఎవరు నా భాను పుట్టకు దండ వేసింది? ఎవరు నువ్వా బాబాయ్? ఎవరు పిచ్చి వాళ్ళు వేసుకుంటారా? ఇంకా ఆపరా నీ దండెడుపు. భాను, ఈ అమ్మాయిలిద్దరూ ఒకలాగే ఉన్నారు. పాపం వీడికి పిచ్చెత్తుకోవడంలో ఆశ్చర్యం లేదు. పాపం ఈ అమ్మాయికి తన పుట్టుకోతాలు కూడా తెలియదు. ఎందుకైనా మంచిది, ఈవిని జడ్జి గారి ఇంటికి తీసుకెళ్ళి వస్తానన్నయ్య. ఆయన ఊళ్ళో లేరు రామకృష్ణ. 4-5 సార్లు ఫోన్ చేశాను, ఎవరూ తీయలేదు. స్వయంగా ఇంటికి వెళ్ళాను, తాళం వేసింది, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. సరే అమ్మా ప్రియా, ఇలా ఈ మెట్ల మించి పోతే ఆ పక్కనే ఒక గది ఉంది, అది మా రాంబాబు గది. తెలుసు. దానికి ఎదురుకుండా ఒక గది ఉంది,
అక్కడ నువ్వు అందాక ఉండమ్మా వెళ్ళమ్మా. ఈ పిల్ల మన ఇంట్లో ఉంటుందా? అవును. ఏ దీని చరిత్ర తెలుసు కూడా ఏమిటని అడుగుతున్నావా? వీడి ఇల్లాలున్నప్పుడు కూడా నువ్వు ఈ మాటే అన్నావు వదినా. ఆ మండుతున్న పోయిన ఆర్పేశావు, దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టావు, ఆఖరికి ఈ లోకంలోనే లేకుండా చేశావు. నువ్వు నార్మీకి వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. కాదు బాబాయ్, ఇది మర్యాద గల కుటుంబం, నాన్నకంటూ ఈ ఊళ్ళో ప్రత్యేకమైన గౌరవం ఉంది. అలాగే సార్, తమరు మద్రాసులో వెధోపం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ కుటుంబ మర్యాద ఏమైంది సార్? మీ నాన్న గౌరవం అప్పుడు ఏ కారబుంది తింటోంది సార్? ప్రియాను మేడం మీదకి వెళ్ళమ్మా. రాకృష్ణ అన్నయ్య, నాకు ఇంట్లో సమానమైన హక్కు ఉంది. ప్రియ ఈ ఇంట్లోనే ఉంటుంది, నన్ను ఎవరు అడగడానికి వీల్లేదు. రాకృష్ణ అంతే దశరామయ్య, అని నేను అనబోవటం లేదన్నయ్య. కానీ నా ప్రాణం పోయేంత వరకు నీ మీద గౌరవం నిలుపుకోవాలంటే ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఇంట్లో నీకు ఇష్టం లేకపోయినా నేనన్న మాట జరుగుతుంది. ప్రియా నువ్వు మేడం మీదకి వెళ్ళమ్మా. ఏమిటమ్మా సంయుక్త, అశోకవనంలో సీతాదేవిలో అలా కూర్చున్నావు, ఏమిటి ఏం జరిగింది? అతను ఇంతకు ముందులా తరచుగా రావటం లేదు రానా? వా చింతే కదా, దానికి ఇంత కంగారు పడతావు ఎందుకు? అతను పట్టుబట్టడానికి నీ దగ్గర సాధనం ఏదైనా ఉందా? ఏమిటది? నువ్వు ఒక చూపులేటివి, అతనితో చనువుగా గడిపినట్టు ఆధారం ఏదైనా ఉందా? ఓ ఫోటో గాని ఉత్తరం గాని? ఎలా నాన్నా, చనువుగా ఉన్నప్పుడు ఒళ్ళు తెలియకుండా ఉంటాం, ఫోటోలు ఎక్కడ తీసుకుంటాం? తీసుకోవాలమ్మా, అలాంటి ఫోటో ఆధారం గాని ఉంటే అది వాడి బాబుకు చూపించి వాడితో నీ మెళ్ళలో తాళి కట్టించడం సులువు. ఇంతొక పైడియాలన్నీ నీకు ఎలా వస్తాయి? అనుభవం తల్లి, మీ అమ్మ ఎలా అదరగొట్టేసే నన్ను పెళ్ళాడింది. మాకు పెళ్ళైన 6 మాసాలకే నువ్వు పుట్టేశావు. మీ అమ్మ పెళ్లి పేటల మీద ఉన్నప్పుడు 3వ నెల నీకు మీ అమ్మ తెలివితేటలు వస్తాయి అనుకున్నా, కానీ బొత్తిగా నా బుద్ధిలే వచ్చాయి. ఆ సరే, ఇంతకీ అబ్బాయి ఏమంటాడు అసలు? ఇంట్లో ఏదో సమస్యట, 10-15 రోజుల్లో కనిపిస్తానన్నారు. వాడికి అసలు బుద్ధి లేదు, ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడే వీధిలో శృంగారం రిలీఫ్. అలా వాడి సంగతి నేను చూసుకుంటాను, వెళ్ళు. మహాగణపతి, ఇంకెన్నాళ్ళయ్యా నాకు తాళి గురువు. నువ్వు వాడి చేత మా అమ్మాయి పెళ్లి జరిపించు, మేము ఆడ తప్పను, నీకు ఉండరాలు ఖాయం. ఎవరిని అడిగేశావు ముగ్గు? కౌంటి నిన్ను అడిగేది, ఎవరిని అడిగి ముగ్గేశావు? వేస్తే తప్ప తప్ప తప్పున్నారా? ఇది పవిత్రమైన లోగిలి, ఇక్కడ నువ్వు ఎలా వేస్తావు? అచ్చా, ఒక పవిత్రమైన ఇల్లాను ముగ్గు వేసినప్పుడు కూడా ఇదే మాట అన్నారు కదా మీరు? వేయొద్దంటే మానేస్తాను, మీరే వేసుకోండి ఆంటీ. కానీ ఒక్క ప్రశ్న, నా ఉసురు నేనే పోసుకున్న మాట నిజమే, కానీ మీరు ఇద్దరు ఉసురు పోసుకున్నారే. ఐ మీన్ కడుపులో ఉన్న పాపతో కలిపి. మన ఇద్దరిలో ఎవరు మంచి చెడ్డవాళ్ళో చెప్పండి. హత్యలు చేసిన మీరా నేనా? బాగా ఆలోచించండి, సిగ్గేయకపోతే ముగ్గేయండి. విన్నారా విన్నారా, అదే నన్ను హంతకురాలంటుంది. విన్నాను, ఏం చేయను, అదన్న మాట నిజమే కదా. మీ అత్తగారి భరతం పెట్టేశావమ్మా. ఏమిటి మావయ్య, బొత్తిగా పెద్దంతరం చిన్నంతరం లేకుండా నా చేత అంతంత మాటలు అనిపిస్తున్నారు. అబ్బెబ్బే, వీళ్ళ దగ్గర అంతరాలు లెక్క పెట్టుకుంటే కుదరదు. ఓకే అయ్యా చిత్రగుప్తుడు గారు, మిమ్మల్నే సార్. ఈవిడ చేసే పనుల్లో పుణ్యం ఏదైనా ఉంటే ఆవిడ అకౌంట్ లో వేసేయండి, పాపం ఉంటే అది నా అకౌంట్ లో వేసేయండి. అమ్మా చెప్పేశానమ్మా, ఏ నుంచి నీ పనులని నిశ్చింతగా చేసే భారం మాత్రం నా మీద వదిలే. ఇదే నీ మామ నీకు చెప్పే అభినవ భగవద్గీత. తల్లి, నాకు ప్రియాని మరో కూతురున్న విషయం భానుకు తెలియకుండా కాపాడమ్మా. నన్ను భాను అనుకుంటున్నారు మా నాన్న. ప్రియానని తెలిసినప్పుడు కూడా ఇంత ప్రేమగా చూసుకునే సంస్కారం మా నాన్నకు ప్రసాదించు తల్లి. మంగళాదేవి విషయం తెలిస్తే ఎమ్మాయిని క్షమిస్తుందా? మంగళాదేవి కూతురు నేనని తెలిస్తే ఈనా నన్ను ఆదరిస్తారా? అమ్మా ఎవరి పేరు అర్చన? మంగళాదేవి. ఏమిటి నాన్న అలా చూస్తున్నారు? మంగళకరంగా మనలందరినీ కాపాడే అమ్మ సర్వమంగళాదేవి పార్వతీదేవి పేరుతో అర్చన చేయమన్నాను, తప్ప? లేదమ్మా తప్పులేదు. అమ్మా
నడవకూడదప్పుడు పట్ట పగల నట్టి ఇంట్లో ఏమిటి అన్యాయం? ఎంత మాట్లాడావే? ఏమన్నాను? ఆవిడ ఎవరనుకున్నావు? మా వదిన. వదినంటే తల్లితో సమానం. అలాగా మరి బాను కూడా లక్ష్మణుడికి వదినేగా? ఆవిడ తల్లి లాంటిదే కదా. ఆ రోజు ఇవిడు గారంత మాటైనప్పుడు తప్పలేదే. అదే మాట నేనన్నాను. ఇందులో తప్పేమిటి? అబ్బా దెబ్బ అదే నుదుటి మీద. విన్నారా అదంత మాట అందో? విన్నాను. అది దాని తప్పు కాదు. దీనికి అంతటికే సూత్రధారి ఒకడున్నాడు. అది కేవలం పాత్రధారి. నేనేం చేశానన్నయ్య? అవునరా, గిల్లినట్టే గిల్లి చూసి ఆనందించే జగన్నాటక సూత్రధారి ఒకడున్నాడుగా. మనం చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా అదే నాన్నా, ఇంట్లోంచి వెళ్ళగొట్టబడ్డానుగా. ఈ పట్టుకోమ్మా, ఇప్పుడే వస్తా. నువ్వే చెప్పావు కదమ్మా మనం తప్పు చేశామని. అందులో భాగం నాకు కూడా ఉందిగా. హలో డార్లింగ్. వదలమంటుంటే అవతలకు పో. వారం రోజులుగా నిన్ను కలుసుకునే అవకాశం లేక ఆకలితో మాడిపోయి వచ్చాను. అబద్ధాలు ఆడకు. ఈ వారం రోజులు ఎవరితోనూ రొమాన్స్ చేస్తూ నన్ను మర్చిపోయావు. నిన్ను నేను నమ్మను. ఇంట్లో గొడవలతోనే చస్తూ ఉంటే ఇంకొకరితో రొమాన్స్ అంటేంటి? ఓహో, గొడవ లేకపోతే రొమాన్స్ చేస్తావా? అవును. ఏమిటి? ప్రమాణ పూర్తిగా నీతో తప్పితే ఇంకెవరితో రొమాన్స్ చేయలేదు. నన్ను ఎవరిని అడిగిరా ఫోటో తీసావు? ఎవరిని అడిగిరా నా కూతురు వంటి మీద ఇచ్చి చేశావు? నేనే మా నాన్నగారు. నాన్నే? డిట్టో దీపేస్తే. అంటే నా కూతురుది మగాడి మొహం అంటావా? కాదండి, మీదే ఆడదాని మొఖం. నీ మొహం నువ్వు సంయుక్త మెడలో కట్టవలసిన తాళి ఈ చేతిలో ఉంది. నువ్వు దాంతో శృంగారం చేసిన ఫోటో ఇందులో ఉంది. ఇప్పుడేమంటావు? ఒక నెల రోజులు టైం ఇవ్వండి, మా నాన్నగారితో చెప్పి పెళ్లి చేసుకుంటాను. ఓకే, కానీ అందరు తల్లిదండ్రులాగా సంకుచితంగా మా అమ్మాయి ఒంటి మీద చెయ్యవేయకూడదు అని మాత్రం నేను అన్నాను. వేసుకో, శుభ్రంగా వేసుకో, కానీ ఆరు నెలల్లోగా దాని మెడలో ఈ తాళి కట్టి పెళ్లి చేసుకో. అది కండిషన్. వస్తా. ఈయన నాకు మామగారు. మా కుటుంబంలో ఎవ్వరికీ పెళ్లి వచ్చినట్లేదు. ఏట్రా బాగా అలసిపోయి వచ్చినట్టున్నావు? అవునా, బాగా అలసిపోయాను. ఇదేమిటి రూపుతున్నావే నా బూట్లు? విప్పితే తప్ప. ఇవన్నీ నా భార్య చేయాల్సిన పనులు, అవి ఇంకోటి చేస్తే నాకు నచ్చవు. అచ్చా, మీ భార్య మీకోసం చేసే పనులు మీకు చాలా ఇష్టం అనుకుంటాను. ఆవిడ ఆత్మహత్య కూడా మీ ఇష్ట ప్రకారమే చేసుకుందా సార్? ఆవిడ మీద మీ ఇంట్లో అందరికీ నన్ను చూసిన తర్వాత సానుభూతి పుట్టుకొచ్చినట్టుంది. మీ ఇద్దరి మధ్య మీ గది సరిహద్దుల్లో ఎన్నెన్నో జరుగుంటాయి. అంతగా తన్ను తాను అర్పించుకున్న ఆవిడ్ని మీరు కూడా సందేహించి పుట్టింటికి ఎలా పంపించారు సార్? ఆవిడ కడుపులోను బిడ్డకు మీరు ప్రొపరేటర్ కారేమో అన్న సందేహం మీకు ఉండవచ్చు. కనీసం పార్ట్నర్ లాగా ప్రవర్తించారా? చిచే, మీరు కూడా ఒక మగాడేనా? అందరూ వినండి, ఆవిడికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ఈ రోజు నుంచి ఆవిడ చేసే పనులన్నీ నేనే చేస్తాను. ఇప్పుడు మేడం మీదకి పోయి మీ పక్క సర్దబోతున్నాను. నన్ను ఎవరు ఎలా ఆపుతారో చూస్తాను. ఏడుస్తున్నావా? బొగుణ్ణి కొట్టి మోసాలు కట్టడం అంటే ఇదే.
ఇప్పుడేం జరిగిందని? ఎంత నాటకమైనా మిమ్మల్ని అంతంత మాట్లాడుతుంటే ఎలా సహించారండి? నన్ను అందరి ముందు చావగొట్టలేకపోయారా? అయ్యి బాబోయ్, నిన్ను కొడితే ఆ దెబ్బలు నాలుగు తగులుతాయి. కిందన్న వాళ్ళంతా ఏమనుకుంటున్నారో తెలుసా? నువ్వు నన్ను రేపు చేస్తున్నావు అనుకుంటున్నారు. వాళ్ళని ఒక ఆట పడిద్దామా? ఇంకే ఆటలో ఆడడం నా వల్ల కాదంటే అలిసిపోయాను. అప్పుడే అలిసిపోతే ఎలా? ఇక ముందాటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సలసల రాగాలతో సీతారాం జయ రాధే శ్యామని రామాయణంలో భాగవతం, రామాయణంలో భాగవతం. రామ కృష్ణ అనుకుందామా ఈ రాత్రి, రామ కృష్ణ అనుకుందామా ఈ రాత్రి. ఈ బిగిసిన కోగిళ్ళలో శర తీసిన వెన్నెలతో రాత్రి. తీరక కోరిక మూడు పొద్దులా పెరిగింది, ప్రేమాయణంలో ఇరకాటం, ప్రేమాయణంలో ఇరకాటం. రామ కృష్ణ అనుకుందామా ఈ రాత్రి. సగుస వెచ్చ వెచ్చగా రేగింది, ఏ మంత్రం మరి పెట్టిస్తావో? ఎన్ని
అర్జెంట్ గా నర్సింగ్ ఏమిటో చెప్పు, కథ అయిపోయేటట్టుంది. ఏమైందిరా సంటి? మావయ్య ప్రియ రెండు రోజుల తీర్థయాత్ర ముగించుకుని వస్తున్నట్టు షాప్ అడ్రస్ ప్రియ ఉత్తరం రాశారు. అయ్య బాబోయ్, వాళ్ళు వచ్చేసారంటే భాను బతుకున్నట్టు ఇంట్లో తెలిసిపోతుందే. అదే కదా గొడవ. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఐడియా ఏమిటి? వెరీ గుడ్, ఓకే. 15వ తారీఖు మంచి రోజేనా? కొంచెం పంచాంగం చూసి చెప్పండి. వివాహానికి ముహూర్తం చూడమంటున్నారు, భేషుగ్గా చూస్తాను. చూడు బాబు, పెళ్లి కుమార్తె జాతకం ఉందా? ఆవిడదే దురదృష్ట జాతకం అండి, అంతవరకే తెలుసు. మరి పోని, పెళ్లి కుమారుని జాతకం అయినా ఉందా? పెళ్లి కొడుకు ఇంకా ఏ కొడుకో నిర్ణయం కాలేదండి. పోని, పెళ్లి కుమారుని తండ్రి గారి జాతకం అయినా ఉందా? పెళ్లి కొడుకు తండ్రి గారే ఇంకా ఈ పెళ్లికి ఒప్పుకోలేదండి. ఇన్ని అడ్డంకులతో ఇంకా ముహూర్తం ఎందుకండి? ఒక ఆదివారం, అమావాస్య, అర్ధరాత్రి ముడిపెట్టేయండి. అది దయ్యాలు భూతాలు వాకింగ్ వెళ్లే టైం. అది వస్తాను ఆయన. వెళ్ళండి. దశరథ రామయ్య గారు, శాస్త్రి గారు చెప్పిన ముహూర్తం మీకు సమ్మతమేనా? ఇంతకన్నా నన్ను అవమానించలేవు కదా. క్షమించాలి. ప్రియకు వచ్చే 15వ తేదీ పెళ్లి చేయాలని నేను నిశ్చయించాను. పెళ్లి కొడుకు ఎవరో నువ్వు నిర్ణయిస్తే చాలు. కట్టుకున్న పెళ్లాన్ని బయటికి గెంటుతూ ఉంటే చేతులు కట్టుకు వినోదం చూసిన ఈ రాంబాబైనా ఓకే. సుఖంగా ఉన్న ఈ సంసారాన్ని సర్వనాశనం చేసి హంతకులు నిలయం చేసిన ఈ భరతుడైనా ఓకే. వీళ్ళిద్దరూ కాకపోతే ఈ కుటుంబంలో పుట్టిన పాపానికి తన ప్రాణం నీళ్లదారు చేసుకుని ఈ లక్ష్మణుడైనా ఓకే. మొత్తం మీద శ్రీమాన్ పండితారాజుల దశరథ రామయ్య గారికి, శ్రీమతి పండితారాజుల కౌశల్యాదేవి గారికి పుట్టిన సుపుత్రుల్లో ఒక పుత్రుడు ఈ కొంపబీకే పనిచేయాలి. లేకపోతే మీరందరూ కలిసి అన్యాయంగా భానువును చంపిన పాపానికి ప్రయత్నిస్తున్నారు. ఇది శుభలేఖ మోడల్. ఇందులో పెళ్లి కొడుకు పేరు మాత్రం లేదు, దాన్ని నింపాల్సిన బాధ్యత మరి తమరుది. ఇది కన్యామణి కంఠసీమను అలంకరించవలసిన మంగళసూత్రం. దీనికి పసుపు రాసి ఆశీర్వదించవలసిన బాధ్యత పరమ సాధ్వీమణి అయిన మా వదిని గారు. ఈ రెండింటినీ పూజ గదిలో పెడుతున్నాను. ఆ తర్వాత మీదయ్యా, ఆ భగవంతుడిదయ్యా. శ్రీరామచంద్ర, చాలా కాలం తర్వాత నీ రూమ్కి వచ్చాను. అంతా సక్రమంగా జరిపించే బాధ్యత నీదే గురు. వస్తాను. భాను చావుకు నేనే కారణం. నా తప్పులకు ప్రాయశ్చిత్తంగా ప్రియను నా కోడలుగా స్వీకరిస్తాను. ఈ పెళ్లి జరగక తప్పదనిపించిందండి, అందుకే పసుపు. కౌసల్య ఏమండి, ఇన్నేళ్ల మన దాంపత్య జీవితంలో ఈ ఇంటిని దేవాలయంగా మిమ్మల్ని భగవంతుడుగా ఊహించుకుని బ్రతుకుతున్నాను. అలాంటి నా మనసులో ఈ మధ్య సందేహం బాధిస్తుంది. అది మీతో చెప్తే మీరేమైనా అనుకుంటారేమో అని భయపడి. చెప్పు కౌసల్య. నేను సరే ఆడదాన్ని, భరతుడు చెప్పింది అలాగే నమ్మేశాను. మరి మీరైనా ఆలోచించచ్చు కదండి. అలా నిలబడిపోయారే, ఏదో ఒకటి మాట్లాడండి. ఏమండి, నేను తప్పు మాట్లాడానా చెప్పండి. కట్టుకున్న భార్య అప్రూవర్గా మారిపోయిన తర్వాత నన్ను ఇంకేం మాట్లాడమంటావు కౌసల్య? ఇదిగో జడ్జి గారు. ఏమిటి? చదవండి. మీరు ఓకే అంటే ప్రింట్ కొట్టిస్తాను. శుభలేఖ? కాదండి, ఇది శుభలేఖకి కేవలం ప్రూఫ్. ఎవరికి పెళ్లి? మీ అమ్మాయికండి. అదేనండి, మీ అమ్మాయి ప్రియకి, అంటే మంగళాదేవికి మీకు ఉద్భవించిన పుత్రికే రత్నం ప్రియ. పెళ్లి కొడుకు ఎవరు? మీ అల్లుడే. సర్లే, నేను వరస అడగలేదు. అబ్బే, నేను వరస చెప్పడం లేదండి. పెళ్లి కొడుకు మీ అల్లుడు రాంబాబే అంటున్నాను. నాన్సెన్స్. మరి భానుగతి ఏమిటి? అధోగతి అండి. మొదటి భార్య భాను ఉండగా రెండో భార్యను ఎలా చేసుకుంటాడయ్యా? ఎందుకు చేసుకోడండి, మొదటి భార్య భాను తల్లి ఉంటుండగా
రెండో భార్యగా ప్రియతల్లి మంగళాదేవిని మీరు సెటప్ చేసుకోలేదా సార్? అంతకంటే నయమండి, కాకపోతే ఇది సెటప్ కాదు. సెటప్ ఇప్పుడో చేసిన తప్పుకి ఇందుకిలా నా ప్రాణం తీస్తాం? అపచారం అపచారం, నేనెందుకు సార్ మీ ప్రాణం తీస్తాను? సార్ బయట రిక్షా మాట్లాడి పెట్టాను, ఈ టూరింగ్ టాకీసులకు పబ్లిసిటీ చేసినట్టుగా తమరు ఆ రిక్షాలో దర్జాగా కూర్చుని ప్రియనా సొంత బిడ్డ ప్రియనా సొంత బిడ్డ అని మైకోలో చెప్పుకుంటే అలా నాలుగు విధులు తిరిగి వచ్చేయండి. సాయంకాలానికల్లా నేను మిమ్మల్ని వదిలేస్తాను. ఈ శుభలేఖలో రాంబాబు వల్ల ఓ పేరు అచ్చు వేయించి ప్రియ పెళ్లి జరిపించేస్తాను. చిన్న అడ్జస్ట్మెంట్. లేకపోతే? లేకపోతే నలుగురిలో మీ పేరు రిపేర్ అయిపోతుంది అంతే. బాబు అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా? ఎవరికి ఏం నిర్ణయించారు? ఎవరెవరికి వివాహమాట? అదే తెలియట్లా. ఏమా భాను, ఎలా ఉంది మన సెటప్? నాకు భయంగా ఉంది మావయ్య. కథ ఆకర్షణకు వచ్చేసిన తర్వాత ఇంక భయం ఎందుకమ్మా? మన కుటుంబంలో వాళ్ళంతా పెళ్లికి వచ్చారంటే భగవంతుని సన్నిధానంలో క్షమాపణ చెప్పుకోవడానికి సిద్ధపడ్డట్టే. ఇంతకీ మన రామాయణం స్టోరీకి మూలకథార చేత మిస్టర్ శ్రీరామచంద్రమూర్తి గారు. దండం పెట్టుకోమ్మా, అన్ని శుభాలు జరుగుతాయి. యవని శాస్త్రి గారు అన్ని రెడీనా? ఏమిటలా ఉన్నారు, ఒంట్లో బాగాలేదా? గాబరాగా ఉందండి. ఎందుకండి? మంత్రాలు తప్పు చెప్పేస్తానేమో భయంగా ఉందండి. మరోలా అనుకోకపోతే ఎవరెవరికి పెళ్లి? చెప్పాను మరోలా అనుకోకండి, ఇంకా నిర్ణయం కాలేదు. ఇద్దరు పెళ్లి కొడుకులు వస్తున్నారేంటి? అంటే రెండు పెళ్లిళ్ళా? పెళ్లి కూతురు ఒకరైనా, కొడుకులు మాత్రం ఇద్దరండి. అది కూడా ఖచ్చితంగా చెప్పలేను. అయ్యా పోలీస్ కేసు అయిపోతుంది బాబు, నేను భార్య బిడ్డలు కలవండి. కంగారు పడకండి, నేను ఉన్నాను కదా. నా 35 ఏళ్ల సర్వీస్ లో ఇలాంటి వివాహం నేను ఎన్నడూ చేయలేదు బాబు. మీకు ఆ కొరత లేకుండా ఇదిగో ఇప్పుడు జరిపిస్తున్నాను పెళ్లి. బాబాయ్ నువ్వు ఏం చెప్పినా చేయడానికి మీ ఇద్దరం సిద్ధం. వెరీ గుడ్. అమ్మగారు వచ్చేసారు. అమ్మగారు ఇప్పుడు ఎవరెవరికి పెళ్లి? ఎవరు ఎవరికి తాళి కట్టినా నాకేం అభ్యంతరం లేదు, మీరు కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించండి. అలాగేనమ్మా అలాగే. శ్రీ రామచంద్ర ప్రభు. అన్నయ్య. అవునరా అన్నయ్య, ఊరంతా గౌరవించే పండితారాధ్యుల దశరామయ్య భగవతారే. నాకు ప్రాయశ్చిత్తం చేస్తాను చేస్తాను అని పదే పదే అంటుండేవాడివి. భానుకు చేసిన అన్యాయానికి భగవత్ సాన్నిధ్యంలో స్వయంగా ప్రాయశ్చిత్తం చేసుకుందామనే వచ్చాను. ఇప్పుడు ఈ ప్రియను నా కోళ్లగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా సంతోషం అన్నయ్య. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? నా పెద్ద కొడుకు రాంబాబు. గొడవ వదిలిపోయిందండి. అయ్యగారు మీరు రండి కూర్చోండి. రండి బాబు పేట్ల మీద కూర్చోండి. ఎవరి మనసు మార్కముందే మాంగళ్యం కట్టేయాలి. మీరు రండమ్మా కూర్చోండి. కూర్చోండి బాబు, త్వరగా త్వరగా కూర్చోండి అమ్మా. గండ మార్చుకోండి బాబు, కూర్చోండి. మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునాం కంకే వత్నాది శుభకేత్వం జీవ చరదా. అయ్యా ఎట్లా వాయించండి వాయించండి. ఆపండి. ఏమిటండి సుబ్రహ్మణ్య గారు, ఒక పక్క శుభకార్యం జరుగుతుంటే అపశకున మాటలు చెప్తారు, నువ్వు కొట్టవయ్య గట్టి మేడం. అల్లుడు గారు, మీరు చేసే పని ఏమైనా మర్యాదగా ఉందా? మొదటి భార్య భాను బ్రతుకుండగా ఎన్నో పిల్లలు చేసుకుంటారండి. ఏమిటి భాను బ్రతుకుందా? ఏం జడ్జి గారు, కూతురు పోయిన బాధలో మీరేం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావటం లేదు. భాను పోయిన విషయం పోలీసులు మా ఇంటికి వచ్చి స్వయంగా చెప్పారు కదన్నయ్య. మీదంతా కనివ్వండి మంత్రి గారు. నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. భాను చచ్చిపోవటం, భాను మా ఇంట్లోనే ఉంది, ఈవేళ మధ్యాహ్నం వరకు ఉంది. ఇప్పుడే కొన్ని గంటల క్రితం నుంచి కనిపించడం లేదు. పాప కూతురు చచ్చిపోయింది కదా, మతి చెల్లించి ఉంటుంది భావగారికి. కూర్చోండి భావగారు, తమను డాక్టర్ దగ్గర నేనే స్వయంగా తీసుకెళ్తాను. కానీ ఉండాలి కట్రా. ప్రియా నువ్వే నీ అక్క బ్రతుకు నాశనం చేస్తావమ్మా. ఏమన్నారు ఏమన్నారు? ప్రియా నీ అక్క బ్రతుకు నువ్వే నాశనం చేస్తావా అమ్మా? ఆహా వెరీ గుడ్. నాకు ఇష్టం లేని హీరో సినిమా ఫ్లాప్ అయినంత ఆనందంగా ఉందండి. కానీ ఒక్క వాక్యం చాలదే, మరో రెండు మూడు వాక్యాలు పట్టించండి సార్. ప్రియా భాను అక్క చెల్లి. మరో గుప్పడు ఆణిముచ్చారు, ఇలా ఉమ్మేంటి సార్? ప్రియ నాకు మరో స్త్రీ ద్వారా కలిగిన బిడ్డ కదండి. అవును, ప్రియ తల్లికి నేను ద్రోహం చేయడం వల్ల ప్రియ ఇంతకాలం ఒక నీచాతి నీచమైన వృత్తికి పాల్పడింది. అందుకు బాధ్యుణ్ణి నేను. ఇంకొంచెం సార్. ఈ నిజాన్ని అందరి ముందు బహిరంగంగా ఒప్పుకుంటున్నాను, ప్రియ నా బిడ్డ. దట్స్ ఆల్ యువర్ ఆనర్ ప్రొసే. ఇప్పుడైనా చెప్పవయ్యా, భాను ఎక్కడదా చెప్పు. నేను ఇప్పుడు తాళి కట్టబోతున్నది. నేను ఇంతకుముందే తాళి కట్టిన నా భార్య భాను నాళ్ళు మా ఇంట్లో ఒక్కరి మీద ప్రతీకారం తీసుకున్నది కూడా ప్రియ పేరుతో భానే. అమ్మ భాను, నిజం తెలుసుకోకుండా నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటించాము, మమ్మల్ని క్షమించమ్మా. నేను ప్రియ పేరుతో ఇన్నాళ్ళు నటించినందుకు మీరే నన్ను క్షమించాలి. అయితే భాను పేరుతో మా ఇంట్లో ఉన్నది ప్రియ.
ఇప్పుడెక్కడుంది? చాయ్ పాతాల ఫెరీ అమ్మా ప్రియా, ఇలా రా అమ్మా. అందరికీ ప్రాయశ్చిత్తం చేశాను, నన్ను మీరు మన్నించాలి. ఇంకా లేదురా, ప్రియకి భరతుడికి మీ అందరి ఆశీస్సులతో పెళ్లి జరిపితే గాని నాకు ప్రాయశ్చిత్తం జరిగినట్టుగా. ప్రియ, మీరిద్దరు వెళ్ళి పెళ్లి పెట్టి మీ కూర్చోండి. రండి బాబు, రండి కూర్చోండి. అమ్మాయి గారు మీరు వచ్చి కూర్చోండి, దండ మార్చుకోండి. భజంత్రులు భజంత్రులు వాయించండి వాయించండి. ఇదిగో బాబు, అమ్మా ఇదిగో బాబు, త్వరగా మార్చుకోండి అమ్మా. మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునాం కంటే బద్నామే శుభగేత్వం జీవ శిరదాం చ. ఓహో, తాళి కట్టండి. భజంత్రీలు భజంత్రీలు. ఏం తల్లి, మీరందరూ చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు, కానీ నేనే తాళి కట్టించుకుంటే ఆ తప్పుకి ఏడేడు జన్మల వరకు నాకు ప్రాయశ్చిత్తం దొరకదు. ఎంత కాదనుకున్నా నేనొక వేశ్యను, నాలాంటి దానికి పెళ్లి పీటల మీద కూర్చునే అనుభవం కల్లో కూడా దొరకలేదు. ఆ ఆనందాన్ని ఒక్క క్షణం పాటు అనుభవించాలనే ఆశతో ఇప్పుడు ఈ పీటల మీద కూర్చున్నాను. నన్ను మన్నించండి. భరతుడికి తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేయండి. నాన్న, నేనింతకాలం మీతో అక్క పేరు చెప్పుకొని గుళ్ళు గోపురాలు తిరిగాను. ఓకే ఓకే, ఒక్కసారి నేనుగా మీతో నిలబడి దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలనుంది. ఒక్కసారి కాదమ్మా, నా జీవితం అంతా నీతో కలిసి గుళ్ళు గోపురాలు తిరిగితే అని నా పాపాలకు ప్రాయశ్చిత్తం. అందుకు శ్రీకారం ఇప్పుడే చూడదామరా అమ్మా. ప్రియా, పెళ్లిపీట్ల మీద కూర్చునే అర్హత నీకు లేకపోతే మరొకరిని పెళ్లి చేసుకునే అర్హత నాకు మాత్రం ఎక్కడిది? రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు, ఇద్దరం కలిసి చేసినవే తప్పులు. ఎక్కడో నిన్ను చూసి ఇక్కడ దేవతలాంటి మా వదిలి మీద అభాండాలు వేశాను. ఒక స్త్రీమూర్తికి నేను చేసిన అపకారానికి ప్రాయశ్చిత్తంగా నిన్ను జీవితాంతం ఆదరించే అవకాశం నాకు కల్పించు ప్రియ. దయచేసి పెళ్లికి ఒప్పుకో ప్రియ, ఒప్పుకో. ఇదేదో గొప్ప ముహూర్తంలో ఉన్నాయా పంతులు? ఈ పెళ్లి పొందిట్లోనే అందరి మనసులు మారిపోతున్నాయి. కానీ కానీ త్వరగా కానీ కూర్చోండి బాబు, కూర్చోండి. టైం అయిపోతుంది, త్వరగా కూర్చోండి. అనుకున్నాను, నేను అనుకున్నాను. హలో లక్ష్మణ, నీకే వచ్చిందయ్యా? వయసు వచ్చిందండి. నాన్న, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, పనిలో పని, మా ఇద్దరు కూడా పెళ్లి జరిపించేసాను నాన్న. ఊరి దొంగ భడవా శుభం కానివ్వండి. మరైతే ఇంకేం పనిలో పని కట్టే తాళి పంతులు జట స్వరాలు మర్చిపోయాను మర్చిపోయాను. వాయించండి వాయించండి. ఏది మర్చిపోయారు? మంత్రాలు కాదు, మర్చిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. మాంగళ్యం మాంగళ్యం తంతు నానేనా తంతు నానేనా మమ జీవన హేతునాం హేతునాం. కానివ్వండి కానివ్వండి.